దేవ చేసింది బైబులు ప్రతి ఒక్కరి ముఖం మీద ప్రశ్నించినట్టు కొన్ని పురాతనమైన సంగతులు లిఖించింది ఏవంత చూడండి ఒకసారి సామెతల గ్రంథం సామెతల గ్రంథం మూడో అధ్యాయం సామెతల గ్రంథం మూడో అధ్యాయం పదమూడవ చూడని చూడండి ఒకరు చదవండి జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు వివేచన కలిగిన నరుడు ధన్యుడు వెండి సంపాదించట కంటే జ్ఞానము సంపాదించట మేలు అపరంజి సంపాదించట కంటే అపరంజిని సంపాదించట కంటే జ్ఞాన లాభము నొందుట మేలు జ్ఞాన లాభం నొందుట మేలు పగడముల కంటే పగడముల కంటే అది ప్రియమైనది ఇష్ట వస్తువులన్నీ నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానములు కావు దానితో సమానము కావు దాని కుడి చేతులు దాని కుడి చేతులు దీర్ఘాయువులు దీర్ఘాయువులు దాని ఎడమ చేతులు దాని ఎడమ చేతులు ధన గణతలు ఉన్నవి ధన ఉన్నవి దాని మార్గములు దాని మార్గములు రమ్య మార్గములు రమ్య మార్గములు దాని త్రోవలన్నయూ దాని త్రోవలన్నీ హేమకరములు దాన్ని పట్టుకున్న వారు అందరు ఇప్పుడు మనం చదువుకున్న వచనాలు మీరు చూడండి ధన్యత అనే పదం వాడాడు చూడండి ధన్యతలు మనకు కొండ మీదే తెలుసు కొండ మీద ప్రసంగంలో తెలుసు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగాలు చేసినప్పుడు ధన్యతల గురించి మాట్లాడతారు దీనులైన వారు ధన్యుడు రాజ్యం నిమిత్తము దప్పలు కలిగిన వారు ధన్యులు ఈ ధన్యతలు కొండ మీద ప్రసంగంలోనే కాదు సామెత్ర గ్రంథంలో కూడా రాస్తున్నాడు ఏమంటున్నాడంటే జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు వివేచన కలిగిన నరుడు ధన్యుడు ఎండిని సంపాదించట కంటే జ్ఞానమును సంపాదించటం మేలు అడుగుతున్నాను జ్ఞానము జ్ఞానము అంటే జ్ఞానం అంటే మొబైల్ జ్ఞానం కాదు జ్ఞానం అంటే డబ్బులు సంపాదించడం కాదు జ్ఞానం అంటే ఎదుటోడికి నైస్గా అబద్ధాలు ఎలా చెప్పాలి అన్నది కాదు జ్ఞానం అంటే మనం ఈ సొసైటీలో బ్రతకడానికి మనం అలవాటు చేసుకున్న తీరుతెన్నులు కాదు జ్ఞానం అంటే దేవుని గూర్చిన వినికిడి అవగాహన కలిగి ఉండే జ్ఞానమును సంపాదించడం ఆయనను గూర్చి తెలుసుకోవడం ఆ యోహో అని కూర్చి బైబుల్ దేవుని కూర్చి ఈ దైవత్వాన్ని గూర్చి మనం తెలుసుకోవాలి ఇది తెలుసుకోవడానికి అవసరమైతే పెట్టుబడులు పెట్టాలట ఏం పెట్టుబడులు పెట్టాలి నీ ఎండి బంగారాలు ఇచ్చి జ్ఞానం సంపాదించమని కానీ గుర్తుపట్టండి ఎండి బంగారాలు ఆ పది రూపాయలు ఇవ్వడానికి ఎడుతాం మనం దేవునికి ఎండి బంగారాలు ఇచ్చి జ్ఞానం సంపదని అడుగుతున్నాను చర్చ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో నిలబడి పాస్టర్ గారు నాకు ఈ వాక్యం అర్థం కాలేదండి ఇది ఏంటండి ఇది అని అడిగే వాళ్ళు ఎవరైనా కనబడుతున్నారు ఈరోజు చర్చి ఎప్పుడు వదిలేత్తారా అని చూసేవాళ్ళు చర్చ అయిన తర్వాత అసలు దీని సంగతి ఏంటని కాస్త సీనియర్స్ ఎవరైనా ఉంటే అడిగి నేర్చుకునే వాళ్ళు ఉన్నారా వాక్యాలు డిస్కషన్ చేసేవాళ్ళు ఉన్నారా నలుగురు కూర్చున్న విశ్వాసులు అరీ వచ్చిన నేను రాత్రి చదివాను ఇది ఏంటో నాకు కొంచెం మర్మగర్భంగా ఉంది దీని సంగతి ఏంటని దాని కూర్చి డిస్కషన్ చేసేవాళ్ళు లేరండి జ్ఞానం మీద అంత ఆసక్తి లేదు ఇప్పుడు ఎక్కడైనా ఇలాంటి సభలకు కానీ వాక్యాలకు కానీ మీరు వెళ్ళినప్పుడు నాలుగు మాటలు ఎక్కడ ఏం చెప్తారు నేర్చుకుందామని వాళ్ళు ఉన్నారా ఏదో వచ్చారు ఆ కుర్రాడు ఏదో అలా చెప్తాడంట విందామని వచ్చేవాళ్ళు తప్ప అని అడుగుతున్నాను నాలుగు వాక్యాల యొక్క జ్ఞానం ఏంటనే అవపోసన పట్టడానికి పరిగెట్టే విశ్వాసులు ఎక్కడున్నారు చెప్ప అవి రావట్లేదు ఇవి రావట్లేదని సంఘాలకు వచ్చేవాళ్ళే తప్ప నీకు జ్ఞానం రావట్లేదని ఏ రోజన్నా ఆలోచించావా ఇలాంటి వారి కొరకు మరో వచనం ఉంది చూడండి సామెతల గ్రంథం సామెతల గ్రంథం పదిహేనవ అధ్యాయం సామెతల గ్రంథం పదిహేనవ అధ్యాయం సామెత గ్రంథం పదిహేనవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన చూడండి సామెతల గ్రంథం పదిహేనవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన బుద్ధిమంతుడు బుద్ధిమంతుడి మనస్సు ఎతుకును బుద్ధిహీనులు మూడత్వము బుద్ధించదు బుద్ధిమంతులు ఏం ఎదుగుతారట జ్ఞానాన్ని ఎదుగుతారు నేమీ అడుగుతున్నాను ఇక్కడ బుద్ధిమంతులు ఎవరో బుద్ధిహేనులు ఎవరో తేలిపోయే స్కేల్ ఒకటి ఉంది జ్ఞానాన్ని వాళ్ళు బుద్ధిమంతులు యేసుప్రభు వారి దగ్గరకు వచ్చి వెళ్ళి వాకులు అడిగేవారు చెప్పండి చెప్పండి ఇంక సిగ్గు లేకుండా జ్ఞానం అడగాలి ప్రభువా నేను కూర్చిన జ్ఞానం నాకు అవసరం ప్రభువా నీ ఇష్టాలు ఏంటో అవి ఇష్టాలు ఏంటో నాకు తెలియ అవసరం అడగాలి ఎన్ని రోజులు మన చర్చకు వచ్చినా అది ఇస్తావా ఇది ఇస్తావా అని ఏదో ఒకటి వ్యాపార లావాదేవీలాగా ప్రభుత్వం మాట్లాడమే తప్ప జ్ఞానము కోసం వెతికే వాళ్ళు ఎక్కడున్నారు ఇక్కడ కూర్చున్న మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను బైబుల్ అంతా ఒకసారి చదివేశామండి రెండోసారి మొదలెట్టేవాళ్ళు అన్న వాళ్ళు కనబడుతున్నారా కొన్ని పుస్తకాల పేర్లు చెప్తే ఎతుక్కుంటారు టకాలు మన గ్రంథం తీయండి అనగానే పేజీ నెంబర్లు ఎతికే బ్యాచ్ ఉన్నారు ఇక్కడ నేను అడుగుతున్నాను మనకు జ్ఞానం ఎక్కడుందో పుస్తకాలే తెలియట్లేదు మనకి వాక్యాలే తెలియట్లేదు మనకి కొన్ని వచనాలే మనకు అర్థం కావట్లేదు దేవుని కూర్చిన జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలన్న ఆసక్తి మనకుందా జ్ఞానానికి విలువనివ్వని వారిని జ్ఞానానికి మనసునివ్వని వారిని జ్ఞానం మీద కేంద్రీకృతం లేని వారిని బైబుల్ సారం ఏమందో తెలుసా దూరదృష్టి లేనివారంటే రేపేం జరుగుద్దు అన్న అవగాహన మీద సరి అయిన దృక్కోణం లేని వారందే నీ జననమేంటో నీ మరణమేంటో రే పొద్దున నీ జీవితం ఎక్కడ ఏ దశల గుండా పోబోతుందో దీని గూర్చిన అవగాహన నీకు లేకపోతే దూరదృష్టి లేని జీవితం అయితే జీవితం అనగానే అరవై ఏళ్ళ చిన్న జీవితమే కాదు జీవితం అనగానే ఈ మరణం తర్వాత అగమ్య గోచరంతో ముడిపడిన ఒక జీవితం మనతో ముడిపడి ఉందని ఈ దూర దృష్టి నీకు లేకపోవడానికి కారణం దేవుని జ్ఞానం నీకు లేదు దేవుని జ్ఞానం మనకు రావాలి అంటే బైబిల్ చెబుతుంది జ్ఞానంకి మూలము జ్ఞానానికి బోధకుడైన వాడు ప్రభు అయిన ఆయన దగ్గర గటో కావడట ఒక రోజు వచ్చి ఏమంటుందట ప్రభువా వీళ్ళందరూ ఎప్పుడు జ్ఞానం ఇవ్వడానికి సంఘానికి రాలేదు ప్రభువా అని అడుగుతుంది ప్రభువా వీళ్ళెవ్వరూ జ్ఞానం పట్ల వీళ్ళకి ఆసక్తి లేదు ప్రభు నేను అడుగుతున్నాను ఈమె కానీ వీడికి కానీ ఇతనికి కానీ ఇక్కడున్న వీళ్ళకి ఎవరికైనా నువ్వు నిశ్చత్వాన్ని ఇస్తానంటే నేను ఊరుకోను ప్రభు అంద ఎవరామే మేడం జీ ఎవరా మేడం జీ రాణి చూడండి ఒకసారి మతీ సువార్త పన్నెండవ అధ్యాయం చలిజాతకమండి కొంచెం లోతుకి వెళ్దాం మతీ సువార్త పన్నెండవ అధ్యాయం నలభై రెండవ వచ్చును సువార్త పన్నెండవ అధ్యాయం నలభై రెండవ వచ్చును చూడండి ఒకసారి యమర్స సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపం చేయను ఏమంటుందో చూడండి విమర్శ సమయము ఎమర్స్ అంటే యమర్స్ అంటే ఎమర్స్ అంటే కడిగెత్తదని ఎమర్స్ అంటే అప్పుడప్పుడు మీరు చూసా ఈ మమ్మల్ని చాలా విమర్శ ఎత్తున్నాడు అంటే నువ్వు ఏ విమర్శకే తట్టుకోలేకపోతున్నావు ఆ రోజు ఎమర్సిస్తుందట ఈడు తిండి దండగా ఎమర్స్ ఈడ అరవై ఏళ్ళు ఈడు ఆయుష్ దండగా ఎమర్స ఈమె యాభై రెండు వారాలు చర్చకు వచ్చింది ఎమర్స ప్రతీది వేసుకునే బట్ట పీల్చే గాలి తినే తిండి ప్రతీది పాయింట్అవుట్ చేస్తుందట విమర్శ చేస్తుందట ఇంకా లోతైన భావానికి వెళ్తే ఏముందో తెలుసా ఆర్గ్యుమెంట్ చేస్తుంది ఇంత కష్టపడి మా దేశాలు దాటి నేను సులోమోని జ్ఞానం వినడానికి వస్తే కన్నా గొప్పవాడు అయినా నీ జ్ఞానం వీళ్ళకి అబ్బలేదు ప్రవ్వా అని అడుగుతుందట ఎప్పుడు ఇవిడ ఎప్పుడు జడ్జిమెంట్ ఎప్పుడు మనిషి ఎక్కడ జరగబోయే తీర్పు ఆ రోజు ఇవి నిలబడి మనందరికీ అడ్డంగా నిలబడుతుందంటే బైబిల్ అంటుంది నిలబడతా అందరికీ అడ్డు నిలబడిపోద్దట ఈమెకు పరలోకం ఇవ్వాలా వద్దా లేదా ఈమె నిత్యత్వంలో ఉండాలా వద్దా ఈమె నీ సన్నిధిని ఉండాలా వద్దా ఈ అనుసంధానం చేయబడి ఈ నిత్యత్వంలో వీళ్ళ ఉండాలా వద్దా అన్నది ఆ రోజు ఆవిడ చాలా చాలా ఆర్గ్యుమెంట్ చేస్తుందట విమర్శ దినమున ఇంతకీ ఈవిడ మన మీద విమర్శ చేయడానికి ఈమెకే హక్కులు ఉన్నాయి ఈవిడు మన మీద ఇంత విమర్శ చేయడానికి ఈమెకు హక్కులు ఉన్నాయంటే ఏమున్నాయి హక్కులు ఆమె చాలా హక్కులు ఉన్నాయన్నట్టు నిలబడిందంట ఎందుకో చెప్పనా ఒకరు మనల్ని అన్నాలి అంటే ఒకరు మనకు పేరు పెట్టాలి అంటే ఆడే మనకన్నా బాగున్నప్పుడు పెట్టాలి ఆడే గజకర్ణ గోకర్ణ అనుకో మనకి ఎట్టకూడదు పేరు ఇప్పుడు ఈవిడు మన పాయింట్ అవుట్ చేస్తుందంటే నేను మళ్ళీ అడుగుతున్నాను ఈవిడు మనకన్నా జ్ఞానం వెతకడంలో గొప్పదంటే ఎస్ బైబిల్ అంది ఈమొక సత్యని వేసి దేవుని జ్ఞానం కొరకు దేవుని యొక్క ఆ దేవుని యొక్క సహవాసం కొరకు ఆ యహోవాని గుచ్చి ఎతికింది ఎంత దూరం వెతికింది ఖండాలు దాటి ఎతికింది ఎంత దూరం వెతికింది వేల కిలోమీటర్లు దాటింది ఎంత దూరం వెతికింది సహారా ఎడారి అరేబియా ఎడారికి భూభాగానికి దగ్గరకున్న ఎడారుల దాటి వచ్చింది ఏంటి ఇవిడు కూర్చి ఇవిడు గొప్పతనం అంటే ఈవిడ కూర్చి చది తెలుసుకోవాలి అంటే ఒక్కసారి పురాతనమైన చరిత్రలోకి మనం వెళ్ళాల్సిందే చూద్దాం ఒకసారి రండి మొదటి రాజుల గ్రంథం మొదటి రాజుల గ్రంథం మొదటి రాజుల గ్రంథం పదవ అధ్యాయం మొదటి రాజుల గ్రంథం పదవ అధ్యాయం మొదలు వచ్చి నుంచి చూడండి నామమును కలిగిన తీర్పును విని గోడార్థము గల గోడార్థము గల మాటల చేత మాటలు అతన్ని శోధించుటకే వచ్చేవి ముఖ్యముగా మూడు ప్రాజెక్టుల మీద వచ్చిందంట ఏంటవి అక్కడ చెబుతున్నాడు చూడండి ఆవిడ ముఖ్యముగా మూడు ప్రాజెక్టుల మీద వచ్చింది ఆ మూడు విషయాలు అక్కడ ప్రస్తావిస్తున్నాడు మొట్టమొదటి యహోవా అంటే ఎవరో తెలుసుకోవాలనుకుందా ఏంటి అసలు యుహోవా అంటే ఏంటి ఈ దేవుడెవరు అసలు ఈయన గూర్చి నేను విన్నది లేదా నేను వింటున్నది నేను గమనిస్తున్నది ఎంతవరకు ఖచ్చితమైనదని మొట్టమొదటి పాయింట్ తెలుసుకోవాలనుకున్నాను రెండవది సులోమోను గూర్చిన కీర్తి ఏంటో తెలుసుకోవాలనుకుందంట మూడవది గూఢార్థము గల ప్రశ్నలు తన దగ్గర ఉండిపోయాయి ఏముండిపోని గూఢార్థము గల ప్రశ్నలు అంటే ఇవిడు ముఖ్యముగా ఇంత దూరం ప్రయాణం చేసి రావడానికి ఒకటి యహోవాని గురించి తెలుసుకోవాలనుకుంది రెండు సులోమోను గురించి తెలుసుకోవాలనుకుంది మూడు తన ప్రశ్నలకు సమాధానం దొరకాలి గూఢార్ధమ గల ప్రశ్నలు ఈ ఈ పదం వృత్తాంతాల గ్రంథంలో ఉంటుంది గూఢార్ధమ గల ప్రశ్నలు అంటే గూఢార్ధం గల ప్రశ్నలు అంటే దాన్ని మూల భాషలో ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో ఏమన్నా తెలుసా హార్డ్ క్వశ్చన్స్ తెగవంటవి అలాంటి ప్రశ్నలు చాలా జటిలమైన ప్రశ్నలు అంటే తనకు కూడా తెలియని కొన్ని ప్రశ్నలు తన దగ్గర అలాంటి ప్రశ్నలు వచ్చిందంట ఆ ప్రశ్నలతో సొలోము గూర్చి పూర్చి గూర్చి తెలుసుకోవడానికి వచ్చింది ఆమె దేశం పేరు ఏం పేరు సేబ అన్నారు సేబ అంటే సేబ అంటే ప్రయాణము అర్థం జర్నీ అర్థం ఎక్కడి నుండి ఎక్కడికి ప్రయాణము కొన్ని వందల కిలోమీటర్ల ప్రయాణం మళ్ళీ ప్రశ్న వందల కిలోమీటర్ల దేనికమ్మ అంటే అక్కడెక్కడో యహో అని కూర్చో చెబుతారట నాలుగు మొక్కలు ఎందామని వస్తుందట ఇంత ప్రయాణం నీ వందల కిలోమీటర్ల ప్రయాణం యహో అని కూర్చో అసలు ఆమె దేశం పేరే ప్రయాణము మీద చాలా తెలతెక్క తలతిక్కల తెక్కల పరిశోధనలు జరిగాయి చాలా మంది ఏమన్నారంటే విమర్శ సమయమున అందరి మీద తీర్పు తీర్చడానికి నిలబడుతుందనే ఈవిడ ఏరియా ఎక్కడదనే చాలామంది పురావస్తు శాస్త్రవేత్తలు చరిత్రకారులు పరిశోధనలోకి దిగారు నిజంగా ఈవిడ ఉందా లేకపోతే క్రియేట్ చేసేసారా నిజంగా ఉందా లేకపోతే ఏదైనా క్రియేట్ చేయబడిన క్యారెక్టర్ అసలు ఈవిడ ఎక్కడుందని ఈమె మీద పరిశోధనలు ప్రారంభించారు రెండు వర్గాలుగా విడిపోయారు ఆమె మీద పరిశోధన చేసి ఎన్ని వర్గాలు రెండు వర్గాలు రెండు వర్గాలుగా దేనికి విడిపోయారు ఎందుకంటే జాగ్రఫికల్ ఎవిడెన్స్ ఎతకడం అంటే భౌగోళిక సాక్షి ఈవిడ ఊరే ఇక్కడే అని ఒకరు కాదు కాదు ఈమె ఊరు చాలా ఉందని మరొకరు కొంతమంది అక్కడ అన్నారు కొంతమంది ఇక్కడ అన్నారు ఇక్కడ అన్న పదాలు ఎందుకు మనం ఆలోచించాలి అంటే ఆమె అంత జర్నీ చేసింది గనకే మన మీద పాయింట్ చేస్తుంది మనం అనుకుంటాం ఈ ఊరైతే ఏంటి ఆ ఊరైతే మా ఊరిలో మేము ఉన్నాం అనుకోకండి ఆ ఊరైతే ఏంటి ఈ ఊరైతే కాదు అసలు ఆవిడది ఏ ఊరో పర్టికులర్గా మనకు తెలిస్తే ఆవిడది ఏ ఊరో ఖచ్చితమైన జాగ్రఫికల్ ఎవిడెన్స్ మనకు తెలిస్తే ఆవిడ ఆ రోజు మనల్ని కడిగి పాడేస్తుంది మనకు అర్థమవుతుంది నేను అడుగుతున్నాను ఎన్ని భాగాలుగా విడిపోయి ఉంటాయి రెండు భాగాలు ఒకటి దక్షిణ అరేబియా నుంచి వచ్చిందన్న బైబిల్ చదివేకో చదివే వాళ్ళ కొరకు చెప్తున్నాను జ్ఞానం అంటే ఆసక్తి కలిగిన వారికి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను ఇంకా ఏ గొడవ లేదు పదే వాళ్ళకు గొడవ లేదు ఇంకా ఒక కునుకు లాగండి ఈ ఆసక్తి కలిగిన వారికి చెప్తున్నాను రెండో భాగాలు విడిపోయారు అందులో ఒక భాగం దక్షిణ అరేబియా రెండు ఇథియోపియా దక్షిణ అరేబియా అంటే దక్షిణ అరేబియా అంటే తెలియదు మీకు మీకు చెప్తాను చూడండి దక్షిణ అరేబియా అంటే కోవైట్ మస్కట్ దుబాయ్ అబుదాబి చెప్పి మన కాళ్ళు వెళ్తారు ఇక్కడ నుంచి ఆ ఏరియాని దక్షిణ అరే అరేబియా ప్రాంతం అంటారు దీనికి నాలుగు దిక్కులు ఉంటాయి తూర్పు పడమర ఉత్తరం దక్షిణం దేశానికి నాలుగు దిక్కులు ఎలా ఉంటాయో ఈ గల్ఫ్ ఏరియాకి కూడా నాలుగు దిక్కులు ఉంటాయి దీనికి దక్షిణ దిక్కు నుంచి వచ్చిందంటారు ఎవరిని శావదేశ ప్రాంతం దక్షిణ దిక్కు నుంచి అరేబియా ప్రాంతం నుంచి వచ్చింది అని ఎలా డిక్లేర్ చేస్తున్నారంటే ఈ ప్రజలు దక్షిణానంగానే ఉన్నారు లేదా శాబ అనే సౌండ్స్ దక్షిణంగానే ఉన్నాయి అని కొన్నిసార్లు వాళ్ళు వచనాలు చూపించడం మొదలెట్టారు ఆ వచనాలు ఎప్పుడైతే వాళ్ళు చూపించారో వాళ్ళ ఆర్గ్యుమెంట్ నిజమన్నట్టు చాలా మంది నిలబడ్డారు ఏ వచనాలు చూపించారు ఒకసారి చూడండి యోగ గ్రంథం యోగ గ్రంథం అందరూ బైబిల్ చూడండి ఎవరి దగ్గర బైబిల్ సిగ్గు లేకుండా పక్కవారు బైబిల్ చూడండి బైబిల్ లేకుండా కనబడుతున్నారు భక్తులు కొంతమంది అందుకే చెప్తున్నాను యోబ గ్రంథం మొదటి అధ్యాయం పద్నాలుగు వచ్చిన చూడండి యోపు గ్రంథం మొదటి అధ్యాయం పద్నాలుగు వచ్చిన ఎద్దులు నాగిలు ఎద్దులు నాగులు దున్నుచు గాడిదలు గాడిదలు మేయుచుండగా వాటి సమీపమును మేచుండగా శబాయిలు వాటి మీద పడి శబాయిలు వాటి మీద పడి సలు వాటి మీద పడి శబాయి ఆగండి నాకు చెప్తున్నా అంటే ఆగమని కొంచెం ఎలా కొంచెం టెంపర్ టెంపర్గా ఉందా కుదురంగా ఉండాలి నాకు ఎవరు డిస్టబెన్స్గా నేను నేను మళ్ళీ చెప్తున్నానండి ఎవరికైనా వినడం ఇష్టం లేకపోతే అలా పక్కపోండి నా ఎదురుగా నిలబడి మాట్లాడుకున్నాడు నాకు తెక్కలేగుతుంది నేను చెప్తున్నాను ఎందుకంటే ఇది జ్ఞానం ఇది నాకు ఎండ లేకపోతే ఇష్టం లేకపోతే అలా సైలెంట్కి సిగ్గు లేక వెళ్ళిపోండి దేవుని సభ అనే కానీ వినాలనుకుంటే ఉండండి లేకపోతే వెళ్ళిపోండి ఇక్కడి నుంచి వింత ఎవరి మీద పడ్డారట యోబు కుటుంబం మీద పడ్డారంట యోబు కాపర్ల మీద పడ్డారట యోబు కాపర్లు అంటే యోబుకు ప్రాపర్టీ ఉండగా ఆస్తులు ఉన్నాయిగా ఆ రోజు యోబు గారు ఆస్తులు ఏంటి మందలు ఆ రోజు యోబు గారు ఆస్తులు ఏంటి గొర్రెల మందలు వారి పశువుల మందలు ఆ పశువుల మందల మీద ఎవరు ఉన్నారట శభానీలు వచ్చి మీద పడిపోయారు అంటే వాళ్ళు గొర్రెల కాపర్ని పశువుల మందల్ని శభానీయులు చంపేశారు ఇప్పుడు ఈ ఏదైతే ఈ ప్రాంతాన్ని మనం జాగ్రఫికల్గా చదువుతున్నామో యోబు గారు ఊరు ఎక్కడుందంటే ఇంచుమించు గల్ఫ్ ఏరియాలోనే ఉంది ఏ ఏరియాలో గల్ఫ్ ఏరియాలో ఇప్పుడు ఈ గల్ఫ్ ఏరియా అరబ్ ప్రాంతంలో ఉంది ఇప్పటికీ అరబ్ ప్రాంతంలోనే గారు సమాధి ఉంది వాళ్ళు నివసించిన ఊరుంది ఇల్లుంది అన్నీ అక్కడ ఉన్నాయి అంటే ఇప్పుడు ఈ ఊరు అరబ్ ఏరియాలో కనబడుతుంది వీళ్ళ పక్క ప్రాంతం వాళ్ళు వచ్చి వీళ్ళ మీద పడ్డారంటే సబానీలు అన్న వారు ఇంచుమించి ఎక్కడున్నారు అరబ్ ప్రాంతంలో ఉన్నారు ఇప్పుడు అరబ్బు ప్రాంతంలోని వీళ్ళ దగ్గరలో ఉంటే ఈవిడెక్కడినుంచో వచ్చిందని అప్పుడు ఆ రోజు మీద నిలబడి నేను ఎంత దూరం ప్రయాణం చేసి నేను వచ్చాను నేను వచ్చాను మీరెంతకు దేవుని జ్ఞానం నేర్చుకోవడానికి మీరు ప్రయాణాలు చేయలేకపో నడగడానికి ఏమన్నా అర్హత ఉందంటారు ఎందుకంటే పక్క ప్రాంతమే పెద్ద దూరం ఇంకా నా మాటలు అర్థమవుతున్నాయా అంటే వీళ్ళు ఇచ్చిన ఒక ఎవిడెన్స్ ప్రకారం వీళ్ళ అరబ్ ఏరియా నుంచి వచ్చిందంటే ఈవిడ శాబాదేశపురాణి అంటే ఎక్కడి నుంచో వచ్చిందనుకుంటాం కానీ ఇచ్చే ఆన్సర్ ఏం చెప్తున్నారంటే కాదు కాదు పక్క ప్రాంతం నుంచి వచ్చిందంటే ఆ మాత్రం ప్రయాణానికి మన మీద గొడవక దిగడం సభవా పాలకోలికి మీకు పెద్ద దూరం ఏం కాదు పాలకొల నుంచి ఇక్కడికి సభకు వచ్చి మేమేదో పెద్ద గల్ఫ్ ఏరియా నుంచి వచ్చా ఫీలింగ్ ఇచ్చినాము కండి ఎలా ఉంటుందండి మీరు ఇక్కడే లేదా కూడా ఇంత కష్టపడి ఈ మందిరానికి వచ్చామంటే అది బాగోదు సరైన కాజ్ కాదు కారణం కాదు లేదండి ఈ ఒక్క రోజు సభకి లేదా ఈ ఒక్క రోజు మీటింగ్కి లేదా ఈ ఆదివారం ఆదివారం మేము వచ్చేది పొరుగు దేశం నుంచి వస్తున్నాం లేదా దూర ప్రాంతం నుంచి రాష్ట్రాలు దాటి వస్తున్నాం అంటే అప్పుడు ఆ రాష్ట్రాలు దాటి వచ్చిన అంటాడు ఏమని చెప్తున్నారు నేను ఎక్కడి నుంచో మందిరానికి వస్తున్నాను మీరు పక్కీదులోంచి కూడా రాలేకపోతున్నారు అంటే అనడానికి అర్హత ఉంది ఇది మీకు అర్థమైతే ఇప్పుడు యోబు గారి ఊరి దగ్గర ఉన్నది వీళ్ళెవరంటే వీళ్ళు అరబ్బు తెగలలో ఒక వంశం అరబ్బు తెగలు ఉన్నాయిగా తెలుసుగా ఇస్మాయిల్ అని ఒక ఆయన ఉన్నాడుగా ఎవరో గారు అబ్బాయి ఆ ఇస్మాయిల్ అనే అబ్బాయికి కొంతమంది కొడుకులు పుట్టారు వాళ్ళ ఉన్నాయి వాళ్ళకి వంశాలుంటాయి ఇస్రాయేల్కి ఎలాగైతే వంశాలు ఉంటాయో ఈ ఇస్మాయిల్ తెగల్లో ఉన్న వారికి కూడా వంశాలు ఉంటాయి ఆ వంశాల్లో ఒక పేరు వంశం పేరు శాభానీలు అంటే శబానీల వంశం వేరు దేశం వేరు ఇప్పుడు మా ఇంటి పేరు పాసుపల్లి అండి మా ఇంటి పేరు పాసుపల్లి పోచంపల్లి అని ఊరుంది ఇప్పుడు నేను పాసిపల్లి అయినా పాసిపల్లి మా ఊరు అంటే ఏమంటారండి జాయిన్ చేసేస్తారు నన్ను ఎక్కడ హాస్పిటల్లో జాయిన్ చేస్తా ఎందుకంటే ఇప్పుడు ఊరు పేరు వంశం లేదు ఊరు పేరు మా ఇంటి పేరు ఒకటి అయినంత మాత్రం అన్న ఆ ఊరు మాదైపోద్దా ఇది మినిమం నాలెడ్జ్ అంటారు అంటే ఇక్కడ శబానీలు అనేది తెగ అక్కడ శాబా అనేది దేశం అంటే ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన ఎవిడెన్స్ ప్రకారం ఇప్పుడు అరబ్ ప్రాంతానికి చెందింది కాదంటావా జేమ్స్ అంటే అవును ఆమె అరబ్బు ప్రాంతానికి చెందింది కాదు ఆమె అరబ్బు ప్రాంతానికి చెందిగా మరి ఎవరు ఇథియోపియా ప్రాంతానికి చెందింది మీరు ఎలా చెప్పగలరంటే ఇథియోపియా గ్రంథంలో మఖేడా అనే గ్రంథం ఉంది మీరు పేరు తెలియకుని పర్లేదు మీకు ఏంటది ఎవడని అడిగితే నా పేరు చెప్పండి నేను చెప్తున్నాడు మఖేడా అనే గ్రంథం ఉంది మఖేడాలో ఈవిడ పేరు ఉంది ఎవడు పేరు శాబా రాణి మఖేడాని అనే ఇథియోపియా గ్రంథంలో ఆ ముందే ఇథియోపియా అనేది అరబ్ ఏరియాలో ఉండదు భూమికి చివరి ప్రాంతంలో ఉంటది ఇప్పుడు మీరు గమనించండి భూమికి చివరి ప్రాంతం భూమికి చివరి ప్రాంతం అనేది ఇదే పదాన్ని యేసు ప్రభు వారు ఉపయోగించారు దిగంతాలు అన్నాడు ఏంటట దిగంతాలు భూ అంటే భూమికి దిగువనున్న ప్రాంతం అంటే యేసుప్రభు వారు ఉన్న ఊరు కేంద్ర ప్రాంతంగా ఎరుసులేం తీసుకోండి ఎరుసులేం అనేది భూగోళం ఎలా ఉందనుకోండి ఇది సెంటర్లో ఉంటుంది పైన ఎరుసులేం ప్రాంతం దీనికి దిగంతం అంటే వస్తుంది కింది ప్రాంతం అంటే ఇప్పుడు భూమికి దిగువ ప్రాంతం అంటే ఇక్కడ నుండి అంటే ఈ భూమికి దిగువ ప్రాంతాన్ని ఏ ఖండం ఉంటుంది తెలుసు ఇక్కడ ఎప్పటికీ దట్టమైన క్రూర మృగాలతో నిండిపోయిన ఆఫ్రికా ఉంటుంది ఏమంటుంది ఆఫ్రికా ఈ అతిపెద్ద ఆఫ్రికా ప్రాంతంలో ఉన్న పేరే ఇథియోపియా అంటారు బైబిల్లో దాని పేరేడు చెప్పిన కూసు ఏంటది కూసు కూసుని ఇప్పుడు ఏమని పిలుస్తారు ఇథియోపియా ఇథియోపియా ఈ ఇథియోపియా ప్రాంతం అంటే ఈ మేడం ఎక్కడి నుంచి వచ్చింది ఇథియోపియా ప్రాంతం నుంచి వచ్చింది ఇంకా మీరు ఎలా చెప్పగలంటే ఎవిడెన్స్ ఉంది యోధ చరిత్ర కోడైన జోసఫస్ అన్నాడు ఈమె ఈవిడ ఈవిడొచ్చింది చీకటి ఖండాల నుంచి వచ్చింది అన్నాడు చీకటి ఖండం అనేది ఆఫ్రికా ఆఫ్రికాఖం అంటే ఈవిడొచ్చిన ప్రాంతం అరబ్ దగ్గర ప్రాంతం కాదు వీరికి ఒక మాతృభాష ఉందట ఆ మాతృభాష పేరే సభాయిక్ ఏంటి మంది ఏ భాష తెలుగు రాష్ట్రం కనుక తెలుగు భాష వాళ్ళు శాబాదేశం కనుక వాళ్ళ ఏరియాకు ఒక భాష ఉందట శబాయిక్ అంటారట ఇవన్నీ ఎందుకు చెప్తానంటే ఈవిడ ఇంత దూరం నుంచి వచ్చిందనడానికి ఆధారాలు ప్రభు ఎంతకు ఈవిడ విమర్శ దినాన్ని మన మీద నిలబడుతుందంటే ఈవిడ ఆ రోజు చేసిన ప్రయాణాన్ని బట్టి మన మీదకు ఉవ్వెత్తును లేచిపోద్దట బహుశా నేను అడుగుతున్నాను ఈవిడికి ఎహో అనుభూతి తెలుసుకోవాలని ఉంది నెక్స్ట్ సులో అంటే ఏంటో తెలుసుకోవాలని ఉంది నెక్స్ట్ అసలు యహోవా దగ్గర సొలో దగ్గర వీళ్ళు నిజముగా ఇద్దరు గొప్పవారైతే నీ ప్రశ్నలకి నా ప్రశ్నలకి ఆ జవాబు దొరకాలి నా సత్యన్వేషణకి జవాబు సత్యము దొరకాలని ఆశపడింది అందుకేనట ఆ రోజు ఇంత ఆతృతి ఇవ్వడుకుంది కాబట్టి నిలబడతాడట మనమే మరలా అడుగుతున్నాను అసలు ఈవిడెక్కడ రావాలి అంటే ఈవిడికి ఎవరో కాస్తంత బీరకాయ పీసులాగా ఎహో కోసం చెప్పు ఉండాలి కదండి నేను అడుగుతున్నాను ఎరుసలేం ఎక్కడో ఉంది ఇదేమో ఎక్కడో బూదిగ్రంథాల్లో ఉంది ఈ బూది ప్రాంతంలో యహో అని కూర్చి ఎవరో ఒకరు చెప్పు ఉండాలిగా ఎవరో ఒకరు చెబితేనే అంటే బహుశా అరకొరగా చెబితేనే అక్కడ వరకు వచ్చి ఉండాలి అరకొరగా చెప్పకపోతే అసలు ఎహో అంటే ఎవరు ఏమికి తెలీదు ప్రశ్నలు అడుగుతున్నాను ఎవరు చెప్పుంటారు ఆ రోజుల్లో వాట్సాప్లు ఉన్నాయా ఫేస్బుక్లు కూడా లేవు ఆ రోజు ఎవరు చెప్తారు ఎవరు చెప్పేంత ఎందుకంటే అది చాలా ప్రయాణం ఆఫ్రికాకి ఆసియాకి మధ్య ఒక పొడవైన నది ఉంటుంది అది ఈజిప్ట్ వరకు ప్రయాణం చేస్తుంది దాని పేరు నైలు నది ఈ నైలు నదిని ఒట్టిన అలా పైకి వెళ్ళిపోతే ప్రపంచంలో అతిపెద్ద ఎడారి ఉంది ఏ ఎడారి సహారా ఎడారి ఆ సహారా ఎడారి నడుమ అతి పెద్ద అడవులు ఉంటాయి అడవుల పేర్లు ఆఫ్రికా అడవులు అడవులు దాటి ఎడార్లు దాటి ఇన్ని ప్రాంతాలు దాటి ఎక్కడో ఇజ్రాయెల్ దేశంలో ఉన్న ఆ యహోవాను కూర్చి అక్కడ వరకు వెళ్ళి ఆ రోజుల్లో ఎవరు చెబుతారు అప్పటికి పన్నెండు మంది శిష్యులు చెప్పండి లేరు అప్పటికి ఎవరు లేరు సులోమూన తన దేశంలో ఉన్నాడు దావీదు తన దేశంలో ఉన్నాడు ఎవరైనా వారి దేశంలో ఉన్నారు ఎవరు చెప్పుంటారు బైబుల్ చదివి అలవాటు ఉంటే ఒకరు చెప్పు ఉండాలని అంచనా ఎవరు చెప్పుంటారు మోసే గారు తెలుసుగా మోసే గారికి మొదట భార్య ఉంటుంది ఎవరండి ఈ ఈరోజు మీరు చెప్పండి సిప్పోరా సిప్పోరా చనిపోయిందని నంచిన చిప్పోరా చనిపోయిన తర్వాత మరొక ఊరవిని చేసుకున్నాడు ఆవిడ పేరు కూసు దేశపు స్త్రీని చేసుకున్నాడు కూసు అంటే మళ్ళీ చెప్పాను కూసు అంటే ఇథియోపియా ఇథియోపియా అంటే ఆఫ్రికా ఆఫ్రికాని చేసుకున్నాడు ఎవరు గారు అప్పటికి మరి ఆ మొదట ఆవిడ చచ్చిపోయిందో ఏమైందో ఆ లీగల్ ప్రాబ్లమ్స్ ఏడు మనకు తెలియదు కానీ చనిపోయిందనే లెక్క ఆ చనిపోయిన తర్వాత రెండో ఆవిడని చేసుకున్నాడు అంటే ఆఫ్రికా భార్యని ఇవి చేసుకున్నాడు కనుక ఖచ్చితంగా ఈ ఎహోవాను కూర్చున్న ఉదంతాలు బేజాలు ఎప్పుడు పడుండాలని అంచనా చెప్పండి మోసే కాలంలోనే పడ్డాయి అంటే యహో గుచ్చిన వార్త ఆ రోజుల్లోనే పడింది మోసే కాలం అంటే మోసే కాలానికి సొలోమోని కాలానికి కొన్ని వందల 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 సంవత్సరాలు ఉందంటే అప్పుడే కాస్తంత వీలకి యహో అనుగూర్చి తెలిసట రెండు ఒకవేళ అలా తెలియలేదు ఎలా తెలుసుండాలి ఎలా తెలుసుండాలంటే అక్కడికి ఎక్కడికి వర్తకాలు జరుగుతున్నాయి సులోమోహన్ గారు అంటేనే వ్యాపారాలు ఎక్కువ చేశాడండి ఆయన దావీ గారు యుద్ధాలు ఎక్కువ చేశారు సులోమోన్ గారు వ్యాపారం వ్యాపారంతోనే పరిపాలన చేశాడు ఆయనకు వాణిజ్యం బాగా తెలుసు అందుకే ఆయన వ్యాపారాలు బాగా చేస్తాడు కనుక రెండు ఖండాలకు మధ్యలో ఉన్నాడు ఎవరు సులభం అర్థమవుతుందని చెప్పేది మీకు అర్థమైన అర్థమవుతుంది కొంచెం ఊహనండి లాస్ట్కి వెళ్ళేసరికి అర్థమవుతుంది ఎందుకంటే నేను అంత నేను మళ్ళీ చెప్తున్నాను మీకు ఏదో అవకపోతే మీరు చే అర్థమైనా అర్థమవుకపోయినా ఏడితే అని వెళ్ళిపోయే రాకం కాదు మీకు అర్థమయ్యే వరకు చెప్పాలి ఒకవేళ మీకు అర్థం అవ్వలేదు అనుకోండి నా మనసు బాధ అయిపోతుంది ఆనందం ఆ రోజు నేను సీరియస్గా చెప్తున్నాను ఈరోజు నేను బాగా చెప్పలేదు అని నాకు బాధ అవుతుంది కాబట్టి మీకు అర్థం చేసుకోండి కనీసం కొంతమంది అయినా అర్థం చేసుకోండి నెక్స్ట్ ఆ రోజుల్లో గారు రెండు ఖండాలకు మధ్య వ్యాపార బైబుల్ అనేది ఎంత చరిత్ర ఉందండి మనం ఏం చదవం మనం నీ పిండి పిసుకు తొట్టే నీ బుడ్లో నూనె ఏ చదువుతాను తప్ప ఎంతసేపు మనకు వచ్చేసి గొడవే ఏం తెచ్చుకోవాలి ఏం పట్టిపోవాలి ఇక నేను అడుగుతున్నాను దేవుడు బొమ్మ బంగారం అయితే అది కూడా పట్టిపోతారండి నేను ఇది పట్టుకుపోయే గొడవే తప్ప అసలు ఏంటి గ్రంథం ఏంటి వారం ఏం చెప్పారు దీని యొక్క విషయాలు ఏంటి ఎంత చరిత్ర ఉందా ఎంత ఆధారాలు ఉన్నాయని దీని గూర్చి తెలుసుకునే నేను అడుగుతున్నాను పెద్దోళ్ళకి ఎలాగ వయసు అయిపోయింది కనీసం ఈ మిడిల్ ఏజ్లో ఉన్న వాళ్ళన్నా ఇంత ఆలోచించి ఇష్టపడినే వాళ్ళు ఉన్నారు చెప్పే ఆసక్తిగా వినండి బైబిల్ మీరు బాగా మనసు పెట్టానండి క్రొవ్వు మీద దొరికినట్టు ఉంటుంది అన్నట్టు దావి అంత రుచికరంగా ఉంటుంది ఓకే రెండు ఖండాలకు మధ్యలో ఉన్నాడు ఏవి రెండు ఖండాలు అటు ఆసియా ఇటు ఆఫ్రికా ఆసియాలో ఎవరుంటారు అది పెద్ద అని చెప్పాడు మనమే ఉంటాం ఆఫ్రికాలో ఎవరు ఉంటారు ఇంకా చాలామంది ఉంటారు ఇంకా ఆఫ్రికన్స్ అందరూ ఉంటారు ఏమో మనం ఉంటాం ఏమో కొన్ని తెగలు ఉంటాయి వాళ్ళ చీకటి ప్రాంతంలో ఉంటారు ఇటు అటు వర్తకాల జరగాలి అంటే సెంటర్ పాయింట్ ఒకటి ఉంది ఆ సెంటర్ పాయింటే ఎరుసులేం ఏంటది ఎరుసులేమంటే ఇక్కడి నుంచి ఈ ఖండం నుంచి ఆఫ్రికాకు పోవాలన్నా ఆ ఖండం నుంచి ఇటు ఆసియా రావాలన్నా అందరికీ సరి అయిన స్పాట్ ఏంటండి ఎరుసలేం ఈ ఎరుసలేం ప్రాంతంలో వాణిజ్యం ఎక్కువ ఈ ఎరుసలేం ప్రాంతంలో విదేశీయ రాకపోకలు ఎక్కువ ఎందుకంటే ఈ ఎరుసలేం ప్రాంతం అనేది అటు ఆ ఖండానికి పోవాలన్నా ఇటు ఈ ఖండానికి పోవాలన్నా మధ్యలో ఉండే ప్రాంతం కనుక ఈ ప్రాంతం రెండు దేశాల ప్రజలు చూసేవారు చూసినప్పుడు ఖచ్చితంగా వస్తూ పోతూ చూస్తున్న వాళ్ళు సులోమోనుతో వ్యాపారం చేస్తారు కనుక ముందు సొలోమోను కట్టించిన మందిరాన్ని చూసేవారు సోలోమోను ఏ మందిరం కట్టించాడండి బంగారు దేవాలయం కట్టించేవాడు ఆ బంగారు దేవాలయాన్ని చూసి దేశాలు దేశాలు చెప్పి వారు ఎవరు ఈ వ్యాపారాలు చేసేవాళ్ళు ఉంటారు ఇటు తిరిగే వాళ్ళు ఈ తిరుగుతున్న వాళ్ళు ఈ మేడం దగ్గర కూడా వెళ్తారు మేడం గారు ఊర్లో ఎక్కువ ఏం దొరుకుతుందంటే నెంబర్ వన్ గోల్డ్ దొరుకుతుంది ఆ మంచి బంగారం దొరుకుతుంది కనుక మేడం దగ్గరికి బంగారం కొనడానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చెవులు ఏమేస్తారు చెప్పండి సోలో కింగ్ ఉన్నాడు మేడం ఆయన గట్టించు ఒక మందిరం ముందు ఆయన ప్యాలెస్ ఉంది మాములుగా లేదా ఆయన జ్ఞానం జడ్జిమెంట్లు ఇక అంతా ఇంత కదని వీళ్ళ ఎంత చెప్పు ఉండాలని ఆయన అంటే ఒకటి మోసే కాలంలో అయినా సులో యహోవా అని తెలుసుండాలి లేదా సొలో మోన కాలంలో అయినా ఈ వ్యాపార ద్వారా అయినా యహోవా మందిరాన్ని కూర్చి సొలో మోన కూర్చి తెలుసు మొత్తం మీద ఏదైతేనే సొలో మోనగూర్చి తెలుసు యహోవాని గురించి తెలిసింది ఎప్పుడైతే ఈవిడికి తెలిసిందో తెలిసి నీవిడ తెలుసుకోవాలనే ప్రయాణం చేసిందండి ఎక్కడి నుండి ఎక్కడికి తన ఊరు నుంచి చెప్పండి తన ఊరు నుంచి ఎరుసులేముకి రావాలని ప్రయాణం చేసింది ఇప్పుడు అడుగుతున్నాను ఆ ఊరు నుంచి ఊరికి ఎంత దూరం ఉంటుంది అంటారు ఒక ఐదు వందలు ఉంటుందా ఒక వెయ్య ఐదు వందలు అంటే టికెట్ రేటు కాదు చెప్పండి కిలోమీటర్లు ఒక ఐదు వందల కిలోమీటర్లు ఉంటుందా నేను మొన్న హంపి వెళ్ళాను హంపి అంటే మన కర్ణాటకకి దగ్గరలో ఉంది శ్రీకృష్ణదేవరాయలు పరిపాలన చేస్తున్నారుగా ఆ ఏరియాలో మీటింగ్ జరిగితే వెళ్ళిన ఇక్కడి నుంచి ఇప్పుడు మన ఏరియా నుంచి రాజమండ్రి సుమారు ఎక్కడ నుండి అక్కడికండి మన ప్రాంతాలకి నెక్స్ట్ డే మీటింగ్ ఎంత దూరం అని చూస్తే వెయ్యి కిలోమీటర్లు వచ్చిందండి వెయ్యి వెయ్యి కిలోమీటర్ల ప్రయాణానికి నాకు రోజున్నర పట్టింది అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి వెయ్యి కిలోమీటర్లు ఆశ్చర్యమని చెప్పిన పక్క రాష్ట్రం నుంచి మన రాష్ట్రంలో పెట్టడానికి వెయ్యి కిలోమీటర్లు ఉంటే సహారా ఎడారి ఆఫ్రికా నైలు నది ఈజిప్టు ఇవన్నీ దాటి రావాలంటే ఐదు వందలు వెయ్యి కిలోమీటర్లతో తేలిపోయే ప్రయాణం కాదు మరి ఎన్ని కిలోమీటర్లు వచ్చి ఉంటుంది పదహారు వందల మైళ్ళు ఎంత సిగ్గు లేకుండా ఒప్పుకుందాం మైళ్ళు అంటే మనకు తెలదు తెలుసా తెలుసా తెలదు మనకి తెలుసా సెంటేనేది తెలుదు ఇప్పుడు మనకి కాబట్టి మనకు మైళ్ళు తెలుదు చెప్పండి సెంటు తెలుదు దాన్ని కిలోమీటర్లోకి మారుద్దాం పదహారు వందల మైళ్ళు అంటే ఎంతంటే అని మీరు అడిగితే పదహారు వందల మైళ్ళు రెండు వేల నాలుగు వందల కిలోమీటర్లు ఎంత రెండు వేల నాలుగు వందల కిలోమీటర్లు ఇప్పుడు చెప్పండి ఆ రోజు మన మీద గొడవ ఆడడానికి ఈవిడికి అర్హత ఉందంటారా లేదంటారా విలువడతది నువ్వు ఆ ఈది నుంచి ఈదిలో చచ్చికి నీకు ఎంత ఒల్లు బకం ఓ గంట కూర్చోడానికి నీకు ఎంత ఒల్లి బకం నీకు పాస్టర్ గారు ఏమైనా గద్దించి చెప్తే నీకు ఎంత పొగడు ఆ ఈది నుంచి ఈదికి నీకు ఆ టయానికి రావుడు ఈవిడ ఆ ఈది నుంచి ఈదికి రాలేదు చెప్పండి రెండు వేల నాలుగు వందల కిలోమీటర్లు దాటి వచ్చింది రెండు వేల నాలుగు వందల కిలోమీటర్లు అడుగుతున్నాను ఏ ప్రయాణం అడుగుతున్నాను ఏ వాహనం మీద వచ్చి ఉంటుందండి చెప్పండి ఏ వాహనం మీద వచ్చి ఉంటుంది కొన్ని ఆప్షన్ ఇస్తాను చెప్పండి గాడిదలు చెప్పండి గుర్రాలు చెప్పండి కారు చెప్పండి ఫ్లైటు చెప్పండి గాడిదలు వంటలు లేదా ఇంకేమైతే ఉన్న వాళ్ళు పెద్ద చెప్తున్నాడుగా వాడలు దేని మీద వచ్చి ఉంటుంది చెప్పండి మీరే చెప్పొద్దు చెప్పండి నేను చెప్పొద్దు మనం చెప్తే మనకి ఏ తోత్తే చెప్తాము అలాగంటే ఎలాగంటాం చెప్పండి ఎలాగంటే అలాగంటాం అందుకే బైబుల్ చెప్పింది వచ్చింది ఒకసారి చూడండి వృత్తాంతల గ్రంథం మొదటి దినృత్తాంతల గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఎందుకు చెప్తుంది ఏమంటే మొదటి రెండో దినృత్తాంతల గ్రంథం తొమ్మిదో అధ్యాయం మొదటి వచ్చిన చూడండి శాబాదేశపు రాణి సొలోమోను కూర్చిన ప్రసిద్ధిని వినినప్పుడు చేత గోడమైన ప్రశ్నల చేత నా ప్రశ్నలకు జవాబు చెబుతాడా చెప్పడానికి శోధింపవలనని కోరి మిక్కిలి గొప్ప పరివారము ఎంటబెట్టుకుని గంధ వర్గములను విస్తారమైన బంగారము రత్నములను ఒంటెల మీద ఎక్కించుకుని ఎరుసలేవునకు వచ్చాను బాగానండి ఏమి ఎక్కువచ్చిందట వంట ఎక్కువ వచ్చిందట ఇప్పుడు అడుగుతున్నాను వంటే రెండు వేల నాలుగు వందల కిలోమీటర్లో ఎన్ని రోజులకి నడుస్తుంది చెప్ప ఎవరు ఈ మధ్య ఇంటర్ ఇంటర్ పాస్ నెల ఎవరండి ఇక్కడ ఇంటర్ పాస్ అయ్యారుగా మొన్నే పాస్ అయ్యారుగా కరోనాలో పాస్ అయింది ఎవరు చెప్పండి పాస్ అయ్యి మనకు లెక్కలు ఉంటాయి టెన్త్ బేస్ నుంచి లేదా నైన్త్ బేస్మెంటే మనకు ఉంటుంది దూరము ఈక్వల్ టు కాలము దూరము కాలము టైమ్ అండ్ డిస్టెన్స్ అన్నారు మీరు చెప్పండి అడుగుతున్నాను దూరము కాలాన్ని కొలవాలి అంటే ముందు వెళుతున్న వాహనం యొక్క స్పీడ్ ఎంతో తెలియాలి అది రోజుకి ఎంత దూరం వెళ్తా తెలియాలి ఇప్పుడు మన వాహనం ఏంటి ఇక్కడ చెప్పాలి ఒంటే ఒంటే లెక్కలేస్తే మీరు గూగుల్ తెలియని కూడా అడగండి చెప్తుంది లెక్కలేస్తే సహజంగా రోజుకు ఒంటే ఎన్ని కిలోమీటర్లు నడుస్తుంది లెక్క తీస్తే ఇరవై కిలోమీటర్లు నడుస్తుంది రోజుకి ఎన్ని కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్లు ఒక ఒంటే రోజుకి ఇరవై కిలోమీటర్లు నడిస్తే రెండు వేల నాలుగు వందల కిలోమీటర్లు రోజుకి ఇరవై కిలోమీటర్లు లెక్క గడితే ఎన్ని రోజులకి మేడాము ఎరుసలేముకు వచ్చి ఉంటుంది చెప్ప దూరము దూరం ఈక్వల్ టు కాలము కాలము దూరము అంటే ఏంటంటే అంతే సంగతులు ఇప్పుడు ఒకండి మేడం లెక్క అడిగిందంట ఒరే అబ్బాయి అప్పులు లెక్కలు అడుగుతారు అప్పులు అంటారు కదా ఈ వడ్డీ లెక్కలు కట్టినప్పుడు అడిగింది మేడం రే మా దగ్గర వెయ్యి రూపాయలు ఉన్నాయి ఆడికి ఇంత అప్పు ఇచ్చాం ఆడికి ఐదు వందలు అప్పు ఇచ్చిన తర్వాత మనం తిరిగి ఇంకా రెండు వందల యాభై రూపాయలు ఇచ్చాడు అందులో పర్సంటేజ్ మళ్ళీ యాభై రూపాయలు అడిగిచ్చాం మళ్ళీ మన తిరిగి వేసి ఒక ఇరవై రూపాయలు ఇచ్చాడు ఇప్పుడు అందులో పోయి ఇందులో పోయి మొత్తం మీద ఇంత లెక్క ఇచ్చిన తర్వాత ఇది మనకు వచ్చింది ఎంత పోయింది ఎంత లాభం ఎంత నష్టం ఎంత ఈ వ్యాపారంలో నష్టాలు లాభాలు చెప్పరాంటే వీడు అన్నాడట అంత నష్టాలు వచ్చినప్పుడు ఎవడమ్మాడు మేడం అన్నాడు సన్నా చదవ చూడండి ఆవిడ అడిగింది దేనికి ఆవిడ తెలియదని అడిగాడా ఆవిడ తెలియదని అడిగిందా ఆవిడికి నాలెడ్జ్ తెలుసు వీడి నష్ట లాభం ఎంత తెలుస్తుందని వీడికి నాలెడ్జ్ పెంచాలని ఆవిడ అడిగితే వీడు తిరగేశాను అనట నష్టాలు వచ్చినప్పుడు అప్పులు ఎవడమ్మన్నాడండి అన్నాడు దీన్ని లెక్కలు అంటారు దీన్ని ఇప్పుడు నేను అడుగుతున్నాను మనకు కూడా లెక్క ఇప్పుడు ఈ లెక్క ఏంటంటే రెండు వేల నాలుగు వందల కిలోమీటర్లు రోజుకి ఇరవై కిలోమీటర్ల లెక్క అయితే ఎన్ని రోజులు వస్తుందంటే సుమారు నూట ఇరవై రోజులు వస్తుంది ఎంత నూట ఇరవై రోజులు నూట ఇరవై రోజులని నెలల్లోకి మార్చండి నాలుగు నెలల్లో నలగను రోజులు చచ్చిపోవాలంటే ఇంక ఇవి కూడా తెలియపోతాను నెలగని రోజులు చెప్పండి మొన్నే ఉగాది అయింది అనుకోండి అవి లెక్కలు కాదు చెప్పండి రోజుకి నెలకి ఎన్ని ఎన్ని రోజులు ముప్పై రోజులు అడుగుతున్నా నూట ఇరవై తీయండి నాలుగు నెలలు సుమారు ఒక రోజు అడ్డ తక్కువ ఉన్న నాలుగు నెలలు నాలుగు నెలలు అంటే ఒక్క ఎహోవాని గురించి తెలుసుకోవడానికి సొలోమోని గురించి తెలుసుకోవడానికి ఎన్ని నెలలు ప్రయాణం చేసింది చెప్పండి నాలుగు నెలల ఎన్ని నెలలు నాలుగు నెలలు నాలుగు నెలలు ప్రయాణం చేసి మీరు ఏం తెలుసుకోవడానికి వెళ్తున్నారంట ఆవిడంతట జస్ట్ ఏమీ లేదు సార్ అసలు యహో అనేవాడు నిజమా కాదు అసలు ఆ దేవుడు అంటే ఏంటి ఆ సులోమునికి ఎందుకు దేవుడు అంత జ్ఞానం ఇచ్చాడు మా దేశంలో ఇన్ని విలవేల్పులు కులదైవాలు మా దేశంలో ఇన్ని నమ్మకాలు చెట్టుకి పొట్టకి అనేకమైన మా ఆఫ్రికా దేవుళ్ళు ఉన్నారు ఇన్ని దేవుళ్ళు ఉండగా ఆ దేవుడే గొప్పోడని వచ్చిన అలా చెబుతున్నాడు నాకు ఆ దేవుడు గొప్పతనం గురించి అందరూ చెప్తున్నారు ఆ సులోమోని గొప్పతనం గురించి అందరూ చెప్తారు అసలు ఏంటి ఈ దేవుడు గొప్ప ఏంటి సులోమోను గొప్పతనం ఏంటి అని తెలుసుకోవడానికి నాలుగు నెలలు ప్రయాణం చేసిందంట ప్రశ్న అడిందని చెప్పండి ఈవిడెవరు శాబా దేశానికి చెప్పండి రాణి రాణి గారు నాలుగు నెలలు దేశంలో లేకపోతే దేశమేమో అవుద్ది మీకు ఉదాహరణ చెప్తాను వినండి ఎన్టీ రామారావు గారు తెలుసుగా పెద్దోళ్ళు తెలుస్తుంది ఎన్టీ రామారావు గారు పాలిటిక్స్ జరుగుతున్న కాలంలో చెబుతారు ఇప్పటికి హిస్టరీలో ఆయనకు అనారోగ్య సమస్య వచ్చి యుఎస్ఏ వెళ్ళాడట యుఎస్ఏ వెళ్ళి తిరిగి వచ్చే సమయానికి పది రోజులే పది రోజులు యుఎస్ఏ వెళ్ళి తిరిగి వచ్చే సమయానికి మంత్రి మండలి ముఖ్యమంత్రి పోసి మీకు తెలుసా చరిత్ర ఇది అంటే పది రోజులు రాష్ట్రంలో ముఖ్యమంత్రులు లేకపోతే ఏమవుద్ది గవర్నమెంట్ కూలిపోద్ది అదర్ సైడ్ ఉప ముఖ్యమంత్రి సరైన లేకపోతే గవర్నమెంట్ కదిలిపోతే ఇది వాస్తవం చరిత్ర ఒక పది రోజులు ముఖ్యమంత్రి లేకపోతేనే గవర్నమెంట్ లేకపోతే అలాంటిది దేశాన్ని పరిపాలిస్తున్న రాజు లేదా రానీయే లేకపోతే నాలుగు నెలలు రాణి లేకపోతే నేను అడుగుతున్నాను ఫైనాన్స్ లెక్కలు ఏమవుతాయి చెప్పండి తారుమారు ఆర్థిక మాన్యం వచ్చేస్తుంది ఇబ్బందులు పడిపోతారు సామాన్యుల నుంచి సామంతుల వరకు అందరూ లెక్కల తారుమారైపోతాయి అంటే ఒక్క రాణి పది రోజులు లేకపోతే ఇబ్బంది అయితే ఏకంగా ఎన్ని నెల లేదట నాలుగు నెలలు నాలుగు నెలలు మీరు లేకపోతే దేశం ఏమవుతుంది మేడం అంటే ఏదన్నా అవని ముందు ఏ హో వంటే ఇప్పుడు చెప్పండి రాజ్యాన్ని సింహాసనాన్ని పక్కన పెట్టి వచ్చిందంటే ఈ రాజ్యమే ఏహో ముందు తక్కువ అనుకుందంటే ఒకరోజు ఇంత రాజ్యాన్ని వదిలి వచ్చిన మన మీద నిలబడి నీకు ఏ రాజ్యం ఉందనే ఆదివారం సత్యభానేహరాని అడగదా చెప్పండి ఏ రాజ్యం ఉంది నీకు గాలి రాజ్యం ఏ రాజ్యం ఉంది అడుగుతున్నాను నేను ఏ రాజ్యం లేదని అడుగుతున్నాను నీకు చర్చకి రావాలి అంటే అమ్మో నీకు ఎన్నో వంకలో పాటారా ఎవరు పాట ఇవ్వబపోతే రామంట పాట ఇవ్వకపోతే రారు ఫ్యాన్ అయిపోతే రారు ఫ్యాన్ కింద లేకపోతే రారు నేను అడుగుతున్నాను ఇష్టం ఉంటే వస్తారు కష్టమైతే మానేస్తారు కాస్త ముద్దెక్కు తినస్తే రారు అసలే సండే కక్క ముక్క డొక్క జరిగితే మొత్తానికి రారు నేను అడుగుతున్నాను నువ్వు ఏ కారణాల వల్ల దేవుని వాక్యాన్ని వినడానికి రాలేదంటే ఒక్క ప్రూఫ్ ఎవిడెన్స్ కాస్ ఒక్కటి చూపించు ఒళ్ళ బద్ధకంతో రాలేదరు నువ్వు అని అడుగుతుంది నాలుగు నెలలు నా రాజ్యాన్ని వదిలి నాలుగు నెలలు నా సింహాసనాన్ని వదిలి నాలుగు నెలలు నా దేశం దలసర ఆదాయాన్ని వదిలి నా రాజ్యము నా సంపాదన మా మా పేరు ప్రఖ్యాతలు ఏమైనా పర్లేదు అసలు ఈ దేవుడు ఏంటో తెలుసుకోవాలని నేను వస్తే ఈ దేవుడు కొరకు ఉచితంగా ఈ నడి వీధుల్లో ఈ సంఘాలలో ఇంత కేకలేచి చెప్తుంటే నీకు ఏమైందిరా ఒళ్ళు మందం పట్టిందా అని అడుగుద్దా రోజు గుర్తుపెట్టుకో గంట కూర్చున్నవరా సభలో గంట ఆ వాక్యంలో డెబ్బై సార్లు లేసి తిరుగు నువ్వు అని అడుగుతా ఎన్ని అడుగుతుంది ఏంటంటే అదే ఎమర్స్ అంటే మరి టాయిలెట్కి వెళ్ళినా నువ్వు టాయిలెట్కి ఎంజెసేవారని కూడా అడుగుతుంది గుర్తు అన్నీ అడుగుతుంది ప్రతీది విమర్శ కూర్చున్నా ఆ కూర్చున్నప్పుడు వినేవాడిని పక్కోని కూడా నువ్వు గెలికవు ప్రతీది అడుగుద్ది ప్రతి ఆర్గ్యుమెంట్ ఆ రోజు సీన్లోకి వస్తుంది ఇక్కడ ఏం జరుగుతుందో చర్చిలోకి వచ్చి ఏం చేస్తున్నావు అన్నీ అడుగుద్ది నాలుగు నెలలు నా దేశాన్ని వదిలేస్తాను నువ్వు రాజువా పంచాయతీ నెంబర్ కూడా కాదు నువ్వు నువ్వు ప్రెసిడెంట్ కూడా కాదు ఏది కాదు నేను అడుగుతున్నాను నీకేమున్నాయి ఏ అధికారాలు లేవు నువ్వు వెళ్ళకపోతే గవర్నమెంట్ అన్న ఉద్యోగాలు లేవు ఫ్లైట్ తోలే ఉద్యోగమా లేకపోతే బాంబు స్కాడ్డా నువ్వు అడుగుతున్నాను నువ్వు లేకపోతే గవర్నమెంట్ ఆగిపోద్దన్న ఒక్క పని చూపించు లేదైనా నువ్వు దేవుని కూర్చి ఎందుకు తెలుసుకోలేదని ఆ రోజు అడుగుద్దట గుర్తుపెట్టు బిజీగా ఉన్నానని కుదరలేదంటే నాకన్నా బిజీగా ఉన్నావు అని అడుగుద్దట గుర్తుపెట్టి అడుగుతుంది నాలుగు నెలలు ప్రయాణం చేసి వచ్చింది వచ్చినామే తన రాజకీయ రంగులన్నీ పక్కన పడేసింది వస్తూ వస్తూ ఏం తెచ్చిందట మంచి బంగారం తెచ్చిందంట స్టార్టింగ్లో వచ్చిన చదువుకున్నాం దేనికమ్మ బంగారం అంటే ఆ యోహో జ్ఞానం కొనుక్కుంటానందంట సంద ఎప్పుడైనా బంగారం ఏమేవా ఏమని అడగట్లేదు అని మాములుగా చెప్తున్నా అన్న ఇలా మెసేజ్ బాగుందండి ఇదిగో ఈ ఉంగరం తీసుకుని నాకు వద్దండ మామూలుగా చెప్తున్నాను ఈ మెసేజ్ నాకు ఇలాంటి డీప్ డీప్ స్టడీస్ నాకు కావాలండి నాకు చెప్పండి అని ఎప్పుడు అన్నని అడుగుతున్నాను గోల్డ్ మనం ఇస్తామా ఒకవేళ ఇచ్చిన తర్వాత మళ్ళీ అడుగుతున్నాను మనం ఏదో ఒక రోజు మేము ఇచ్చామని చెప్పకుండా ఉంటామా చెప్ప మేము రింగిచ్చాము తెలుసా జేమ్స్కి ఇచ్చాం అని చెప్తాను రింగ్ ఇచ్చాను ఒక ఆయన కొంచెం రింగ్ ఇచ్చేడు ఒక రోజు ప్రిన్సి శ్రీకాంత్ బ్రదర్కి కొంచెం అది బంగారం మేము బంగారం అడుగుతున్నాను బంగారంతో జ్ఞానం నేర్చుకునే వాళ్ళు ఎవరు ఉన్నారండి ఒకవేళ మీరు బంగారం ఇచ్చినక్కడ ఇచ్చుకునే వాళ్ళు ఎవరు లేరు కానీ ఎప్పుడో ఒక రోజు నేను మా మెసేజ్ చెప్తున్నాను కన్వర్టెడ్ క్రీస్య సిస్టర్ నల్లపూసలు ఉంటుంది కాదండి ఎంత ఉంటుందండి ఇంత బంగారం చాలా వెయిట్ ఉంటుంది ఆ నల్లపూసల బంగారం అలా తెచ్చి అలా ఇచ్చేసి వెళ్ళిపోయిందండి ఆ సందాసించలేసి బ్రదర్ అని చెప్పండి నాకు ఊళ్ళంతా అదోలాగైపోయింది అమ్మ మేము ఉచితంగా ఇస్తాం ఉచితంగా తీసుకున్నాం దేవుని జ్ఞానాన్ని మళ్ళీ నీకు ఇచ్చేసిన కాంటాక్ట్ అయితే అన్న ఎంత బతిమలడం మీరు ఇచ్చారని అక్కడ దగ్గర పాడేస్తాను నువ్వు తీసుకుంపా మాకు వద్దని చెప్పి చెప్తున్నానండి దాన్ని అమ్మచ్చు ఏదన్నా చేయొచ్చు ఒకవేళ లైవ్ చూస్తే కనుక ఆ సహోదరి ఎప్పటికీ అది నా దగ్గర ఉందండి దేనికి ఖర్చు పెట్టలేదు ఆవిడ ఎప్పుడు దొరుకుతాయి ఏదోలాగా ఒప్పించి ఇచ్చేయాలి ఆవిడికి ఎందుకో చెప్పినా ఒకరోజు మేడం నన్ను కూడా అడుగుతుంది ఎవరు బాబు జేమ్స్ నువ్వేం బంగారం ఇచ్చి నేర్చుకున్నావు నీవిడ దగ్గర బంగారం తీసుకున్నాను అడగదా నన్ను ఖచ్చితంగా అడుగుద్ది విమర్శ సమయం ప్రతీది ఆ రోజు ఆర్గ్యుమెంట్లోకి తీసుకొస్తాది నాలుగు నెలలు నా సింహాసనం నాలుగు నెలలు నా ఊరిని నాలుగు నెలలు నా దేశాన్ని క్రూరమైన గుండా దట్టమైన గుండా సహారా నీళ్లు చుక్క దొరకని భయంకరమైన సహారే ఎడారకుండా ఇంత ప్రయాణం చేసి ఎరుసుంకి వచ్చాను ఈ ఎరుసులో ఇంత ప్రయాసపడి యహోవాను కూర్చి నేను తెలుసుకున్నాను ప్రశ్న అడుగుతుందని చెప్పండి ఇంత ఇలాంటి ఆమె ఇంత దూరం ప్రయాణం చేసి రావడానికి ఈవిడే రావక్కరు ఓ కమిటీని పంపితే రారంటారా కమిటీలో గవర్నమెంట్ కమిటీలు ఉంటాయి తెలుసా శ్రీకృష్ణ కమిటీ ఆ కమిటీ ఈ కమిటీ మనకు రాజధాని ఎత్తాను కంపెనీ తిరిగింది అప్పుడులో గుర్తుందా శ్రీకృష్ణ కమిటీ ఇంలాంటి మారుతా మళ్ళీ కట్ చేసి పెడుతున్నారండి అడెవడో నేను ఎందుకో ఫ్లోలో అన్నాను ఫ్లోలో రాజధాని రాష్ట్రం ఉందంటే మందే అన్నాను అడెవడో జనసేన టీడీపీలు కట్ చేసి వైసీపీకి ఎదురేం పెడుతున్నారు ఆ వీడియో నేను పెట్టింది నేను చెప్పిన వ్యూ వేరు అలా ఉపయోగించింది వేరు మామూలుగా చెప్పి జనరల్ చెప్తున్నాను కమిటీలు ఉంటాయి ప్రతి గవర్నమెంట్ కమిటీ మనకు అప్పట్లో రాజధాని ఇస్తా అని శ్రీకృష్ణ కమిటీ తిరుగుతుంది అన్నారు ఎక్కడ తిరుగుతుందంటే విజయవాడ తిరుగుతుంది వైజాగ్ తిరుగుతుంది అలాగే ఇంకా అది ప్రకాశం జిల్లా ఈ ప్రాంతం ఎక్కడ ల్యాండ్ బాగుంటాడు పెడతా అంటే ఒక కమిటీని పెడతది గవర్నమెంట్ ఈవిడకు కూడా ఒక కమిటీని వేస్తే ఒక పది మందినో పదిహేను మంది సబ్జుల్ని వేస్తే అసలు ఏహో అంటే ఏంటి ఆ సులోమని అంటే ఎంతవరకు వాస్తవం వీటి గుర్చి తెలుసుకున్న ఒక కమిటీని పంపితే ఖచ్చితంగా కనుక్కుని రారంటారా ఖచ్చితంగా వస్తారు కానీ విషయం ఏంటి చెప్తున్నా ఏ విషయాలకైనా కమిటీని పంపితేనేమో కానీ ఇది దేవుడిని కూర్చునే ఎతుకులాంటి కనుక ఈ కమిటీ నేను ఎవరిని పంపను ఇది ఎవరి వ్యక్తిగతమైనది వాళ్ళకే అందుకే ఈ దేవుని గురించి స్వయంగా నేనే నా చెవులతో వినాలి నా కళ్ళతో నేనే ఆయన మందిరాన్ని చూడాలి నేను నా కళ్ళతో నా చెవులతో వినాలి చూడాలి ఆ సులోము అంటే ఏంటో చాలా దగ్గరగా కూర్చుని పర్సనల్గా నేను మాట్లాడాలి ఎన్ని తెచ్చిందో చెబుతున్నట్టు చూడండి ఒకసారి రాజుల గ్రంథం త్వర త్వరగా ముగించిద్దాం రాజుల గ్రంథం తొమ్మిదో అధ్యాయం రాజుల తొమ్మిదో అధ్యాయం రాజుల గ్రంథం తొమ్మిదో అధ్యాయం పదవచ్చు నుంచి చూడండి మరియు ఆమె రాజునకు రెండు వందల నలభది మనుగుల బంగారం బహు విస్తారమైన గంధవర్గములు రత్నములు చాలా ఇచ్చిందట అడుగుతున్నాను ఎంత బంగారం ఇచ్చింది మనుగుల మనుగుల బంగారం కేజీల బంగారం గంధవర్గాలు తెచ్చిందట రత్నాలు తెచ్చిందట ఇలాంటి ఒకటి కాదు రెండు కాదు కొన్ని వందల 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 మైళ్ళు ప్రయోగించేసి గంధవర్గాలు తీసుకు సుగంధ ద్రవ్యాలు గంధవర్గాలు అన్ని తెచ్చి బంగారం ఇచ్చిందట నేను అడుగుతున్నాను ఎంత బంగారం ఇచ్చిందంటే కేజీలు బంగారం ఇచ్చింది ఈ బంగారం చూసినప్పుడు అలా లలిత జ్యువెలరీ అని గుర్తవుతాడండి లలిత జ్యువెలరీ అని ఏమన్నాడు డబ్బులు ఊరకే రావు కానీ సులోమునికి ఊరకే వచ్చేదండి బంగారం ఊరకే డబ్బులు కాదు బంగారమే ఊరకే వచ్చేది ఎందుకంటే ఆయన ఏం బోధిస్తున్నాడట యోవా జ్ఞానమును బోధిస్తున్నాయి యోహో జ్ఞానమును ఆమె ఆయన బోధిస్తున్నప్పుడు ఎన్నో గిఫ్ట్లు తెచ్చిందట విస్తారమైన మరి ఎన్నడూ రాలేదంట అంత తీసుకుని వచ్చిందట శాబా దేశపు రాని పైగా ఆవిడ తెచ్చిన బంగారం నెంబర్ వన్ గోల్డ్ తెచ్చిందంట ఇప్పటికి ఎప్పటికీ మంచి బంగారం ఎక్కడ దొరుకుతుందో చెప్పిన ఆఫ్రికాలో దొరుకుతుంది మీరు అప్పుడప్పుడు డిస్కవరీ వీడియోస్ చూడండి నదులు క్రూరమైన అడవులు కింద నదులు పారుతుంటాయండి ఆ నది ఆ నది ఒడ్డంతా బంగారం ఉంటుంది ఎవడు అక్కడికి ఎందుకంటే చాలా చాలా భయంకరమైన ప్రాంతం అక్కడికి ఎవడెళ్ళో తేడానికి పర్మిషన్ ఉండదు వెళ్ళిన పెద్ద పెద్ద మాఫియాలు ఉంటాయి ఎంత బంగారం అలా కాదు అప్పుడప్పుడు మీరు వీడియో చూడండి ఎంత బంగారం అలా నదుల పక్కన గొట్లు ఉంటుందండి అక్కడ నెంబర్ వన్ గోల్డ్ దొరుకుతుంది ఆ మేడం వస్తున్నప్పుడు నెంబర్ వన్ గోల్ తెచ్చింది దేనికి మేడం ఈ మేడం అంటే ఆ వాక్యం నేర్చుకుందామని అంటుంది ఏంటట వాక్యం నేర్చుకోవడానికి ఎంత బంగారమా నేను అడుగుతున్నాను ఎలా ఆవిడ వస్తాదని దావీదు ప్రార్థన చేశాడ ఎవరు చేశారు దావీదు ప్రార్థన చేయడమే కాదు ఆ ప్రార్థనాన్ని ప్రార్థన ప్రవచనంగా చెప్పాడు ఆ ప్రవచన ప్రార్థనని సులోమోను పాట రాసేసాడు రాశాడు పాట అంటే తండ్రి ప్రార్థనని పాటగా రాశాడు ఆ పాటలో ఒక లైన్ లేదా ఆ చరణంలో ఎవరిని పెట్టారు తెలుసా ఈ మేడం ఊరు పేరు పెట్టారు చూస్తారు ఒకసారి చూడండి డెబ్బై రెండవ కీర్తన డెబ్బై రెండవ కీర్తన త్వర త్వరగా ముగించుకుందాం డెబ్బై రెండవ కీర్తన కొట్టే చెప్తాను ముగిస్తాను చూడండి డెబ్భై రెండవ కీర్తన డెబ్బై రెండవ కీర్తన మొదలు వచ్చిన చూడండి పై చిన్న అక్షరాలు ఉన్నాయి చూడండి సొలో కీర్తన సొలో కీర్తన ఈ కీర్తన ఎవరిది సొలో కీర్తన అంటే ఈ సాంగ్ సొలో మోనది ఈ పాట రాస్తున్నాడు దేవా రాజునకు నీ న్యాయ విధులను రాజకుమారు నీ నీతిని తెలియచేయము నీ నీతిని బట్టి ప్రజలకును న్యాయ విధిని బట్టి శ్రమణందు నీ వారికి అతడు న్యాయము తీర్చును ఎవరో ఉన్నాడట ఆ రాజకుమారుడికి జ్ఞానం కావాలట ఆ రాజకుమారికి నీతి తెలియజేయాలట ఆ రాజకుమారుడు సామాన్య ప్రజలకు న్యాయ విధులను శ్రమలను తీర్చి న్యాయమైన తీర్పులు తీర్చాడు ఎవరు ఈ రాజకుమారుడు ఇక్కడ సులభమునే అంటే ఈ ప్రార్థన చేసింది ఎవరు దావీదు ఈ ప్రార్థనలో ఉన్న రాజకుమారుడు ఎవరు సులము అంటే తన తండ్రి ఏమని ప్రార్థన చేసుకుంటున్నాడో నా కొడుక్కి జ్ఞానాన్ని ఇవ్వు నా కొడుక్కి న్యాయం నేర్పించు నా కొడుక్కి తీర్పులు ఎలా తీర్చు నా కొడుక్కి పరిపాలన ఎలా చేయాలో నేర్పించు అని ప్రార్థన చేసుకునే వాళ్ళ నాన్న ప్రార్థనని పాటగా రాశాడు నీతిని బట్టి నీ ప్రజలకు నాయ విధులను శ్రమనుందిన వారికి అతను న్యాయం తెచ్చును నీతిని బట్టి పర్వతములను చిన్న కొండలను ప్రజలకు నెమ్మది పుట్టించును ప్రజలలో శ్రమణ వారు అతను న్యాయం తీర్చును అని చెబుతూ 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 వచ్చి పది పదిహేను వచ్చిన చూడండి ఏమంటున్నాడు అతడు చిరంజీవి యగును ఎవరి కూకండి అతడు చిరంజీవి అగును సిరంజీవి అంటే ఇక్కడ సోలోమోను సొలోమోను సిరంజీవి అగును శావ బంగారం అతనికి బంగారాన్ని తెచ్చింది ఎవరు శాబా దేశపు రాని అంటే శాబా దేశపురాని బంగారం తెస్తాదని ముందే ప్రార్థనా ప్రవచనం చెప్పింది ఎవరు దావి గారు అంటే ఈవిడొస్తాదన్న ఈ ప్రకంపనలు ఇప్పుడు కాదట దగ్గర నుంచి ఆత్మ ప్రవచనం ద్వారా చెప్పిందంట ఆమె శాబా దేశపు బంగారం తెస్తుంది తెచ్చిందంటే ఆ పదో అధ్యాయంలో ఆమె బంగారమే తెచ్చింది నెక్స్ట్ మరో వచ్చిన చూడండి పద్దెనిమిది వచ్చినలో పద్దెనిమిది వచ్చిన దేవుడైన యహోవా ఇస్రాయేల్ యొక్క దేవుడు స్థుతింపబడున గాకనే వాళ్ళు ఎవరైతే వచ్చారో వాళ్ళు అంటారు శాబా దేశపు రాణి వచ్చిన తర్వాత ఏమని అన్న తెలుసు ఒకసారి చూడండి మొదటి రాజుల గ్రంథం పదవ అధ్యాయం తొందవచ్చును మొదటి రాజుల గ్రంథం పదవ అధ్యాయం తొందవచ్చును నీ ఎందు ఆనందించి నిన్ను ఇస్రాయేళ్ళ మీద నీ దేవుడైన యహోవా స్తోత్రానికి అర్హుడు స్థుతింపబడునగా కానీ దేవుడికి మాత్రమే స్తోత్రాలు ఆయనకి అర్హత ఉందంటే యహోవాని స్థుతించింది ఎవరు చెప్పండి దో దక్షిణ దేశపు నుంచి దూర ప్రాంతం నుంచి వచ్చిన ఆ సేవా దేశపు రాణి బంగారం తెస్తాది అన్నాడు దావీదు తెచ్చింది నెక్స్ట్ యహోవాని స్థుతిస్తాడు అన్నది అన్నాడు స్థుతించింది వచ్చినట్టుగానే ఆమె వచ్చి యహోవా స్థుతింపబడునుగా ఇదంతా ప్రార్థన చేసింది ఎవరంటే పంతొమ్మిది వచ్చిలో ఆయన మహిమ గల నామం నిత్యముస్తుతింపడు గాక సర్వభూమి ఆయన మహిమతో గాక ఆమెన్ 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 యశ కుమారుడకు దావీదు ప్రార్థనలు ముగిసినంటే ఈ ప్రార్థన ఎవరిది దావిద్ది ఈ పాట ఎవరిది సులోభనది ఈ ప్రార్థనలో లైన్స్ అన్ని ఎవరివి దావీది గారివి ఈ ప్రార్థనా లైన్స్ ని పాటగా మార్చింది ఎవరు సులోమోన్ ఈ లైన్స్ లో నా దేశపు మేడం జీ ఎవరు ఆవిడ ఊరి పేరు తెలుసు మనకి హిస్టరీలో వదిలేండి ఆవిడ పేరు బాగుంటుంది ఎప్పుడన్నా ఆడపిల్లలో ఉంటే చెప్పండి ఫోన్ చేయండి ఆ పేరు చెప్తాను ఆ పేరు పెట్టుకోండి బాగుంటుంది ఆమె శాబా దేశ్ నుంచి వచ్చింది ఆమె వచ్చినప్పుడు ఇదిగో బంగారం తెస్తుందని దావీదు ప్రార్థన చేశాడు మరో మాట చెప్తున్నా దావీదే కాదు సులోమోను కూడా ఈ మస్తాదన్నట్టు ప్రార్థన చేస్తారు చూడండి ఒకసారి మొదటి రాజుల రెండు ఎనిమిదో అధ్యాయం మొదటి రాజుల రెండు ఎనిమిదో అధ్యాయం ముగించుకుందాం మొదటి రాజుల రెండు ఎనిమిదో అధ్యాయం నలభై ఒకటి నుండి నలభై మూడు వచ్చిన వరకు చూడండి మరియు ఇస్రాయేలు మరియు ఇస్రాయేలు ఈ జనుల సంబంధులు కాని ఈ జనుల సంబంధులు కాని పరదేశులు పరదేశీ నామమును బట్టి నీ నామమును బట్టి దూర దేశము నుండి వచ్చి దూర దేశము నుండి వచ్చి నీ ఘనమైన నామమును నీ బాహుబలమును నీ బాహుబలమును చాపిన నువ్వు చాచిన బాహు బాహు విందురు దూర దేశ నుంచి వచ్చి వస్తారు నీకు ప్రార్థన చేస్తారు నేను స్థుతిస్తారు నీ మందిరాన్ని దర్శిస్తారని ఈ ప్రార్థనకి నెరవేర్పు ఎవరు చెప్పండి చేశాడు దూరం నుండి వస్తారని దావీదు కూడా ప్రార్థన చేశాడా దూరం నుండి వస్తారని వచ్చిన వారు యహోవాని స్థుతిస్తారని ఆ స్థుతించి తిరిగి వెళ్ళిపోయింది వాళ్ళ ప్రాంతం ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నాను రౌండ్ ఫిగర్ తీసుకోండి రెండు వేల ఐదు వందలు నాలుగు వందలకు రౌండ్ ఫిగర్ వందగలుగుతాం రెండు వేల ఐదు వందలు ఒకవేపు రెండు వేల ఐదు వందలు ప్రయాణం చేసింది అనుకోండి మళ్ళీ తిరిగి వెళ్ళాలంటే మొత్తం ఎంత ఐదు వేలు ఐదు వేలు కిలోమీటర్ నువ్వు ఎందుకు ఎరుసులేంకి వచ్చావంటే ఇప్పుడులాగా ఈదిగ డెబ్బై చర్చిలు లేవు అప్పుడు ఒకటే ఒక చర్చి ఎక్కడ ఉందో చెప్పండి ఎరుసు ఆ ఒక్క చర్చికి రావడానికి ఐదు వేల కిలోమీటర్లు శ్రమ పడుతుంది అంటే ఎన్ని కిలోమీటర్లు ఐదు వేల కిలోమీటర్లు ఐదు వేల కిలోమీటర్లు ప్రయాసపడి తన ప్రశ్నలన్నిటికీ జవాబుని ఎదుకొని తను ప్రశ్నించి తప్పు పట్టాలనుకున్న తనలోనే తప్పు ఉందని తెలుసుకొని వెళుతూ వెళుతూ ఒక మాట ఉంది అయ్యా నేను రాని అయిపోయాను మా దేశం దూరం అయిపోయింది అసలు నాకు ఎంత ఆశ ఉందో చెప్పినా అసలు నీకు భోజనం వడ్డించే పనులు ఉన్నారు చూసావా మీ ఇంట్లో తుడిసే వాళ్ళు ఉన్నారు చూసావా ఆ ఇంట్లో పని చేసేవాళ్ళు వాళ్ళు వంట వాళ్ళు నీకు పరిచయం చేసేవారు ఉన్నారో అలాంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తిని నేను అయిపోతే అంత బాగున్నాయి అసలు మన ఏ అంటే రోజు యహో మాటలు నేను వినేదాన్ని నా దేశం ఎక్కడో అయిపోయింది నాకన్నా అదృష్టవంతులు ఆ పదం వాడకూడదు నాకన్నా ధన్యులు ఎవరో తెలుసా నీ దగ్గర పని వాళ్ళు అయ్యా నాకన్నా ధన్య ధన్యత కలిగిన వారు నీ దగ్గర పనిచేసేవా ఎందుకంటే ప్రతిరోజు నీ మాటలు ప్రతి ప్రతిరోజు నీ మాటలు ఇప్పుడు ప్రశ్న ఆ రోజు విమర్శించినప్పుడు ఏమని విమర్శిస్తుందంటే లౌకికమైన పరిపాలన చేసి దేవుని కూర్చి మాటలు చెప్పేవాడి దగ్గరే నేను ఊడుగుంచేస్తూ నా సింహాసనం వదిలేసా అనుకున్నాను నేను కానీ సులోమోను కన్నా గొప్పోడు దేవుడే సత్సరియుడిగా ఇలలోకి వచ్చాడు సులోమోను కన్నా గొప్పవాడు ఇలలో జీవించాడు ఆ సులోమోను కన్నా గొప్పవాడైన వాడిని గుర్చి ప్రతి వారము సంఘములో యాభై రెండు వారాలు బోధిస్తున్నారు ఎవరా సులోమోను కన్నా గొప్పడు ప్రభు అయిన యస్సుక్రీస్తు నేను సులోమోని కొరకు ఇంత బంగారాన్ని నాలుగు నెలల కాలాన్ని ఇంత ప్రయాసం నేను ఇచ్చేస్తే కన్నా గొప్పవాడైనా యేసును కూర్చి మీరు ఏం త్యాగం చేస్తారని ఆ రోజట చెప్పండి అడుగుతుందట అంత ఏం త్యాగం చేయలేదండి ఎండాకాలం కదా ఎండాకాలం అయిపోయి వెళ్దామని మానేసేమండి అని చెప్తాం అది రేగిల్ అండి మా చచ్చి అందుకే మానేసామండి ఈ నాలుగు వారాలు చెప్పండి ఈ శిశాచులకు వెళ్ళిపోయాడు అంటే అన్నీ అడుగుతుంది 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 అన్నీ అడుగుతుంది అవి ప్రతీది అడుగుతుంది అరే సులోభోన్ దగ్గర పని చేసుకుంటూ ఉండిపోదాం అనుకున్నాను రా అసలు అంటే వాక్కులు నా టైంలో నా దగ్గర వినిపిస్తే నా సింహాసనం వదిలేసి ఉండిపోదు నేను అన్నా ఆ రోజు అడుగుతుంది నిలబడుతుంది ఎందుకంటే సులోమోన్ కన్నా గొప్పోడు మన మంచి ఉన్నాడు ఎవరు కన్నా గొప్పడు ప్రభు అయిన వేసుకొచ్చి ఎంత గొప్పవాడంటే సొలో భోజనం వల్ల అట్ట డయాస్ ఎంత ఉందండి ఈ డయాస్ ఎంత ఉందో అంత పడవుండదు భోజనం వల్ల మధ్యాహ్నం భోజనానికి మధ్యాహ్నం ఆయన భోజనం చేయడానికి బల్ల ఎంత ఉంటుందట ఎన్ని కూరలే ఎన్ని రకాలు ఉండాలో అన్ని కూరలు ఆ మిడిల్ ఆసియా ఐటమ్స్ ఈ డిస్ ఉంటుందిగా ఎన్ని రకాలు ఎన్ని ఉండాలో అన్నీ వండి పెట్టేవారట మరి ఆయన తిని కూడా అలాగే గెలుపు దేహ కూడా తెలియదు కానీ ఎంత భోజనం ఎంత లగ్జరీ భోజనం తినేవాడట కానీ సులో గొప్పవాడిని గొప్పవాడిన పర్వరిస్తు వారు తన తండ్రి చిత్తమును నెరవేర్చడానికి ఆకల దప్పులతో భూమి ఈయన పరిపాలనలో ఈయన రోజుకి రకరకాల తిన్నాడు ఈయన తిండి లేని వారికి చెప్పండి తిండి పెట్టాడు పేద ప్రజలు తింటుంటే ఈయన తిన్నానన్న తృప్తి లేని ఉండిపోయాడు ఈయన సులో కన్నా సులోమోనికి దేశంలో ఏదిక్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా రకరకాల రెస్ట్ తీసుకునే ప్యాలెస్లు ఉన్నాయి కానీ మనుషు కుమారుడికి తల వాల్చడానికి సోట్లు ఈ సులోమోను భూమి మీద పరిపాలన బంగారు సింహాసనం మీద కూర్చుని పరిపాలించాడు సులోమోని కన్నా గొప్పవాడైన ఈ దేవుడు బంగారు రోడ్లను బంగారు సింహాసనాన్ని వదిలి ఈ మట్టి రోడ్ల మీద మన కొరకు బతకడానికి భూమి మీదకి వచ్చాడు ఈయన సులోభోని కన్నా గొప్పవాడు ఇంకా సులోమోను వెయ్యి మందిని పెళ్లి చేసుకున్నాడు ఎందుకంటే ఆ రోజుల్లో రాజులు కాదు గొప్ప కానీ ఈ క్రొత్త నిబంధన సులభం చూడండి ప్రతి స్త్రీని అని పిలిచాడు ఎమిచ్చారని కూడా తల్లితో సమానంగా గౌరవి తల్లులను లేవనెత్తాడు తండ్రులను లేవనెత్తాడు ప్రతి పేద ప్రజను గౌరవించాడు ఈయన సులో మూనుకన్నా గొప్పవాడు ఈ సులో కొరకు నేను అన్ని వదిలేసుకుంటే సులోమోనకన్నా సులో కన్నా గొప్పవాడైనా ప్రభు కొరకు మీరు వారం వారం మీ టైం అయినా కేటాయిస్తున్నారు అని ఈరోజు మెసేజ్లు ఎలా ఉండాలి చెప్పినా ఇలా రావాలి వెంటనే మనకే చెప్పండి అలాగే అయిపోవాలి షార్ట్ వీడియోస్ వచ్చేయండి మధ్య షార్ట్లు అవి చూస్తున్నారు దరిద్రివేటో లింక్ ఎత్తాం అవి చూడరు షార్ట్లు టక్ టక్ మన్ వచ్చేయాలి టక్ మన్ రీల్స్ టక్ మన రావాలి టక్ మన వెళ్ళిపోవాలి ఈరోజు మెసేజ్లు కూడా మనకి వెళ్ళాలని చెప్పినా టయానికి అయిపోవాలి టయానికి అవ్వకపోతే ఫాస్ట్ గారు భోజన ఉంది అనుకుంటాం ఎన్నో అనుమానాలు అడుగుతున్నారు ఒక గంట వాక్యం వెళ్ళినాం ఒక గంట కుదిరిని కూర్చున్నాం నీ కొరకు ఊరకే రా నీకు పరలోకం తెరిస్తుంది రా నీ గేడ్లు తెరిచి ఇచ్చారని ఆ రోజు నీకు ఆహ్వానం వినబడుతుంది అనుకుంటున్నావా అడ్డంగా నిలబడుతుందట ఎవడు ఎవరి ఈమె ఎక్కడికి వెళ్ళింది ఎక్కడుంది అన్నీ అడుగుతుందట గాడు ఎక్కడ ప్రతీది నిలదేస్తుందట వాక్యం అంటే ఆసక్తి లేదు ప్రార్థన అంటే భక్తి లేదు కనీసం నీ మాటలు వినాలన్నా కనీసం ఇంకిత జ్ఞానం లేదు ఏమీ లేదు ఇలాంటి వారికి నువ్వు ఎలా ఇస్తానంటున్నావయ్యా నువ్వు నిత్యత్వాన్ని నేను నాలుగు నెలలు ప్రయత్సపడ్డానయ్యా వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారయ్యా పక్క నుంచి వచ్చారు అంతేనయ్యా పక్క నుంచి వచ్చారయ్యా కంపేర్ చేస్తుంది నేను నా దేశ సార్వభౌమ అధికారంతో నా దేశానికి నిర్వాహకురాలుగా ఉన్నాను నేను అడుగుతున్నాను వీళ్ళ దేనికి నిర్వాహకులు నిర్వాహకులు అంతే కష్టపడుతావు తెస్తావు ఇంటికి ఎత్తావు వండుతావు చేతగా మీ భర్తకి భార్య భర్తకి పిల్లలు పెడతావు ఇదే కదా మన గృహ పరిపాలన ఈ గృహ పరిపాలన వదిలే రామ్ మనం దేశ పరిపాలన వదిలి వచ్చింది అప్పుడు అన్ని పక్కన పెట్టి వచ్చింది ఆమె గృహాన్ని కాదు దేశాన్ని వదిలింది ఆమె వంట వారిప్పుడు వదిలి రాలేదు ఒంట లెక్కి చెప్పండి అధికారం వదలొచ్చింది ఇంకా కిందకి చెప్తున్నాడు ఆమె నాలుగు నెలలు ప్రయాణం చేసింది ప్రతి వారం అంటదట ఒక్క రోజుకే నేను ఇంత ఇంతగా నేను ఇంత ప్రయాసపడితే యాభై రెండు వారాలు మీకు చెప్తున్నారు ఏ రోజైనా మీరు వచ్చారయ్యా అని అడుగుతుందట బాధాకరమైన విషయాన్ని చెప్పిన ఈవిని చూస్తుంటే ఆడవాళ్ళందరూ జాగ్రత్తగా వినాలండి ఎందుకని చెప్పిన బంగారం ఇచ్చే జ్ఞానం కొనుక్కుందట బంగారం సభకి వెళ్ళండి అన్ని ఆభరణాలు ఎవరుకుంటాయండి చెప్పండి ఒక్కడిని అడుగుతున్నాను అన్ని ఒకటో రెండు రెండు మొగ్గు అంతే ఉంగరం చైను మాండగోలుసు అంతే ఇంకేం లేవు ఇది ఈ మూడేనా మాకు ఈ మూడే కానీ ఎన్ని ఆడవాళ్ళకి ఎన్ని ఉంటాయండి ఎన్ని ఐటమ్స్ ఎక్కడెట్టుకునే ఎక్కడెట్టుకున్నాయి ఎక్కడ పెట్టుకునే ఎక్కడ పెట్టుకున్నాయి ఎక్కడ పెట్టుకునే ఎన్ని ఉన్నాయి ఎన్ని రకాలు సగం జ్యువెలరీ షాపులు అన్నీ ఏల మోడల్స్ ఉన్నాయి మేడం అంటుందట లలిత జ్యువెలరీ షాప్కి వెళ్ళావు లేదో నాకు తెలియదు కానీ నువ్వు టైంకి చర్చికి వెళ్ళావా అని అడుగుతుంది అడుగుతుంది ఎవరిని మేడం 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 అందరిని అడుగుతాడుగుతుందరిని అడుగుతారు ఆవిడ అదే నా బంగారాన్ని తెచ్చి నేను దిగదుడుపుగా ఇచ్చేసాను నువ్వు బంగారం కొరకు నువ్వు దేవుణ్ణి పట్టించుకోవడం తిరుగుతున్నావా అని అడుగుతాడు బంగారం కన్నా విలువైన వాడు ఈ ప్రభు అయిన ఏసుకరిస్తున్నారు ఆయన ఈ రోజనే నీ బుర్రకెక్కడా అని అడుగుతాడు సులోమోను లౌకికమైన తీర్పులు తీర్చాడు ఈ ప్రభు ఒకరోజు సీలువే వేయబడిన క్రీస్తు నీకు నాకు తీర్పు తెచ్చుకో మనందరి మీద తీర్పు తీర్చిపోతున్నాడు సులోమైన తీర్పులు భూ సంబంధమైన పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు కానీ ప్రభు ఆయన ఏసుక్రీస్తు వారు తీర్పులు భూలోక పరలోకానికి సంబంధించినవి ఆ రోజు ఆయన తీర్పు తీరుస్తాడు ఆ తీర్పులో ఆయన జడ్జిగా అక్కడ కూర్చుంటాడట ఆయన జడ్జిగా పైన కూర్చుంటే కింద లాయర్ లాగా వాదించేసేది ఎవరంట చెప్పండి అడ్డంగా అడుగుతున్నాను ఆవిడతో వాదించి మనకు లాయర్లు ఉంటారనుకోకండి ఆ రోజు ఏదో లాయర్ని బట్టి వాదించేద్దాం పని అయిపోద్దు అనుకోకండి ఏం అవుదు ఆవిడతో వాదించేది లేదు ఎందుకంటే ఆవిడ ప్రశ్నలు దేశంలోనే ఎవడు చెప్పలేకపోవడో ఒకే ఒక్కడ చెప్పాడు ఎవరు చెప్పండి సులోభోను నడుతున్నాను ఇప్పుడు ఈ సులోభోని కన్నా గొప్పటి సొప్పడిగా వాదిస్తుంది ఎవరు ఆ ప్రభు యేసుక్రీస్తు యసుకరిస్తూ వారికి సపోర్ట్గా ఇప్పుడు ఆ జడ్జి ఈవిడ ఒక్కటై వాదిస్తే తప్పించుకుంటామంటారు చెప్పండి ఖచ్చితంగా దొరికేస్తాం చర్చకి ఎన్ని గంటలకు వచ్చాం ఎన్ని గంటలకు పోతున్నాం ఏమిన్నాం ఏమీ లేదు బైబిల్ ఎన్నిసార్లు చదివాం ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాం ఇవన్నీ లెక్కలేస్తాం ఆ రోజు విమర్శ సమయం నిలబడి అడుగుతుందట వీళ్ళు వచ్చి ఏం చేశారని అడుగుతుందట ఇక ముగించేస్తున్నాను ఆ చీకటి ఖండంలో ఆవిడ వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఆ వెలుగు నాలా ఇచ్చి ఆ వెలుగు మళ్ళీ ఎవరు పట్టుకున్న తెలుసా క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఒక నపంసుకుడు ఎరుసలేం ప్రయాణం చేస్తూ వస్తాడు నపంసుకుడు తెలుసు కదండి కందాకే కింద ఆర్థిక మంత్రి అయినా నపంసుకుడు ఒకడు ఎరుసులేమును ఆరాధించుటకు వచ్చను అని తెలుసు కదా ఎనిమిది రాజ్యాలు ఉంటుందిగా అంటే ఇప్పుడు కందాకే కింద ఆర్థిక అంటే ఇప్పుడు సులోభం కాలానికి క్రొత్తమైన కాలానికి చాలా వేల సంవత్సరాలు వందల సంవత్సరాలు నడిచిపోయింది ఇప్పుడు ఈ వందల సంవత్సరాలు నడిచిపోయినప్పుడు మళ్ళీ ఆర్థిక మంత్రులు వస్తున్నారండి ఎక్కడికి ఎరుసుముకి అంతకుముందు ఎవరు వచ్చారు ఇప్పుడు ఆవిడొచ్చిన ఆ శాప దశపు రాణి ఆ ఊరు వెళ్ళిపోయి ఊరకే ఉండిపోలేదు బహుశా ఈ యహో అను కూర్చి ఎంతో కొంత వదిలి వెళ్ళిపోయింది ఆ వెళ్ళిపోయిన భావజాలం మళ్ళీ తన తర్వాత తరాలకు అబ్బింది కనుక తర్వాత మళ్ళీ ఎవరు వచ్చారు ఆర్థిక మంత్రి వచ్చాడు ఆర్థిక మంత్రి అంటే ఎవడండి ఆర్థిక మంత్రి అంటే తెలుసా ఉల్లిపాయకి ఎంత అమ్మాలి పచ్చిమిరకాయలు ఎంత అమ్మాలి చొక్క రేటు ఎంత అమ్మాలి ప్రతి దాన్ని దేశంలో ట్యాక్స్ ఎవరు ఎవరనుకుంటున్నారు ఆర్థిక మంత్రి అంటే దేశం యొక్క దళసర ఆదాయాన్ని నిర్ణయించేది ఆర్థిక మంత్రి ఆ ఆర్థిక మంత్రి కూడా రెండు వేల నాలుగు వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి ఎరువులు వచ్చాడట అని అడుగుతున్నాను ఆ రోజు వీళ్ళందరూ ఒక పక్క నిలబడతారండి చెప్పండి ఆ ఇది నుంచి ఈదికి వచ్చిన వాళ్ళు మనం అందరం ఒక పక్క నిలబడతాం నేను అడుగుతున్నాను రెండు వేల నాలుగు వందల కిలోమీటర్లు దాటిన వాళ్ళు అందరూ మేము టైంకి ఆరాధనకు వచ్చామని అడుగుతారు ఈధ నుంచి ఆ వచ్చినోళ్ళు వచ్చిన వాళ్ళు అవి వచ్చాం కానీ ఎందుకు వేయాలి నాలో అనిపించలేదు అన్న ఈ పక్క నిలబడతాం ఎస్ప్రో వరకు వద్ద మన మీద ఒక వాదన చెప్పండి వీళ్ళిద్దరికూడదు ఆర్థిక మంత్రి నిలబడతాడు రాని నిలబడుతుంది వీళ్ళందరూ నిలబడి మనల్ని ఎంత కడిగి పడే వాళ్ళు చెప్పండి అంత కడిగి పడేస్తారండి ప్రభు చెప్తున్నాడు ఆ రోజు వీళ్ళందరూ వస్తారు ఆమె వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ తన చీకటి కండానికి వెలిగి చెల్లిపోయింది మన ఈదుల్లో మన ఊర్లో కూడా చీకటి ఉంది తాగుతున్నారండి మన ఈదుల్లో తాగుతూ లేదండి అందరు ఉన్నారు ఉన్నారంటారా చెప్పండి తాగుతున్నారు కదా మన ఈధుల్లో అందరూ తాగుతున్నారు మన ఈదుల్లో సిగ్గులేక చెప్పండి వ్యభిచారాలు సంసారం విలువ మర్చిపోయి వ్యభిచారాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు లేదా ఉన్నారు చర్చకొచ్చి పారం పొగ చూపులు చూసే వాళ్ళు ఉన్నారు లేదా ఉన్నారు ఇలాంటి రకరకాల పని ఉన్నారు ఎంత చీకటి ఉంది ఆ చీకటి కండానికి ఆవిడ ఎప్పుడో వదిలేసిపోతే ఆర్థికమంత రక్షణ పడ్డాడు ఎంత చీకట మీ చుట్టూ ఉంది మీరు మీ ఈదులకైనా వెలుగునివ్వగలరా అని అడుగుతున్నాను నేను ముగించేస్తున్నాను ఆ రోజు అడుగుతుందట నేను వెళ్ళిపోతూ ఆర్థిక మంత్రి లాంటి వారికి ఏహో అనుగుచి నా 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 దేశంలో వదిలేసి నేను వెళ్ళిపోయాను నీ తరానికి నీ నమ్మిన భక్తిని కూర్చుని ఏహో గుచ్చి నువ్వేమన్నా చెప్పావా నేర్పించావా రోజు మన మీద ఆర్గ్యుమెంట్ దిగుతుందట ఇప్పుడు చదవండి మతే సువార్త పన్నెండవ అధ్యాయం మతే సువార్త పన్నెండవ అధ్యాయం నలభై మూడమ్మా నలభై రెండవచ్చు యమర్స సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేయను ఏంట ఆమె సులోమోని జ్ఞానమును భూమి దిగంతాల నుండి వచ్చను ఇదిగో సులోమోని కంటే గొప్పవాడు ఎక్కడున్నాడు ఈరోజు ఎక్కడున్నాడు ప్రతి చర్చిలో ఉన్నాడు ఈరోజు ఎక్కడున్నాడు ప్రతి బోధక నోట విన్నాడు బైబిల్గా మీ మధ్య ఉన్నాడు ఈయన సులోమోని కన్నా గొప్పగా ఉన్నాడు ఈయన కూర్చి నేర్చుకున్నావా ఎండి బంగారాలు హెచ్చించి ఈయన కూర్చేవాడిని నేర్చుకుంటున్నావా ఏ మతానికైనా మీరు పొండి ఏ గుడికైనా మీరు పొండి అక్కడ నేర్చుకునేది ఏమి దాన్ని పెట్టుకుని వచ్చినవే నేర్చుకునేది ఏమి కానీ ఒకే ఒక విశ్వాసంలో మాత్రం వారం వారం పోయి నేర్చుకుంటారు ఆ విశ్వాసమే క్రైస్తవ్యం గుర్తిపెట్టుకో మీరు ఏ గుడికి అన్నప్పుడు అంటే దాండం పెట్టండి ఎంతకన్నా తీసు వచ్చేయండి కానీ ఇక్కడికి రండి ఏదో ఒకటి నేర్పిస్తారో మీ దగ్గర ఒక బైబుల్ ఉంటుంది నా దగ్గర ఒక బైబిల్ ఎందుకు మీరు నేర్చుకోవాలి నేర్పించడానికి నేను నేర్చుకొని మీకు బోధించాలి అందుకే నీ చేతుల్లో బైబిల్ పెట్టాడు నా చేతుల్లో పెట్టాడు నేర్చుకోవాలి నేను కూర్చి చదవండి ఈయన కూర్చి ఎంత చదివితే అంత జ్ఞానం వస్తుంది ఎంత జ్ఞానం సంపాదిస్తే అట్టువాడు దీర్ఘాయువు కలిగిన వాడు అవుతాడు అటువాడు జీవ వృక్షమును సంపాదించిన వాడు అట్టివాడు వాడు ధన్యుడు అవుతాడు అటువాడు ఇక్కడున్న వారందరికన్నా వాడు యహోవ దృష్టికి భయభక్తులు కలిగిన వాడు అవుతాడు ఆ రోజు యమర్స దినమున శాబాదేశపు రాణితో పాటు ఒక జాబితాలో నిలబడతాడు దేవుడు మిమ్మల్ని కాక ఆమెన్ 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 ప్రార్థన చేసుకుంటాను